హాయ్ హలో, మీరు చూస్తున్నారు మైరే మీడియా. నేను మీ సుజిత్. సో ఇవాళ మన గెస్ట్ ఎవరు అంటే, మబ్బులోన బాన బిల్లులా, మట్టిలోన నీటి చల్లులా, తన నాన 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 దాగినావుగా. అసలు ఎక్కడ పట్టినా ఇదే సాంగ్ RX 100తో ఒక సెన్సేషన్ ట్రెండ్ సెట్ చేశారు. ఆయన ఎవరో కాదు, హీఈస్ నన్ అదర్ దాన్ కార్తికేయ. ప్రజెంట్ మనతో ఉన్నారు. సో మూవీ కలెక్షన్స్ ఎంత వచ్చాయని తెలుసుకున్న మా సీక్రెట్ తెలుసుకుందాం. ఇది ఏంటంటే పర్సనల్ విషయం, ఇది ఏంటంటే మన మూవీ గురించి బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. నేను రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉంటారు నాకు తెలుసు. మరి లేట్స్ ఉంటే వెల్కమ్ చెప్పేద్దాం. లేట్స్ వెల్కమ్. హాయ్ నా. హాయ్ హాయ్. ఏం మధ్యలో లిరిక్ మర్చిపోయారా అంటే, గుర్తు రానప్పుడు ఇంకా అదే చేయాలన్నమాట. ఎందుకంటే ఫేమస్ అయిపోయింది పాట. నేను తప్పుగా పడాను అనుకో, బయటికి పోతే నాకు మామూలుగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, ట్రెండ్ సెట్టింగ్ అనమాట. సో కలెక్షన్స్ కూడా మంచిగా వచ్చాయి అనుకుంటున్నాను. అవును, వచ్చాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు కలెక్షన్స్ గురించి? అంటే సినిమా ఇంత అనుకున్న విధంగా వెళ్ళిపోయింది. అవును, రఫీరత్న అంటే అదే, ఇంకా సింక్ అవ్వట్లేదు నిజంగా అయిందా లేదా అని. సో ఎలా ఫీల్ అవుతుందంటే, ఫస్ట్ 1 వీక్ వరకు బాగా హ్యాపీగా అదంతా థియేటర్స్ తిరుగుతూ అదంతా ఫుల్ అసలు రియాలిటీ అయినా అన్నట్టు ఒక డ్రీమ్ వరల్డ్లో ఉన్నాం. ఇప్పుడు కొంచెం భయం స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఏంటి అని. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఎక్స్పెక్టేషన్ వేరే. నెక్స్ట్ నువ్వు ఏ సినిమా, నెక్స్ట్ నీ సినిమా ఏంటంటే, అంటే ఇది సినిమా తీసే ఉంది తెలియదు ఇలా అవుతుందని. సో నెక్స్ట్ మాత్రం ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు అలా అయ్యే సినిమాని. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అయిన పోస్టర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది, బాగా వైరల్ అయిపోయింది. అదొక అయితే దాని తర్వాత ఒక టీజర్ రిలీజ్ చేశారు, అసలు ఇంకా ఎక్కడికో పెంచేసి నెక్స్ట్ లెవెల్ పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఫస్ట్ నుంచి పక్కగా ప్లాన్ చేసుకున్నారా మీరు సినిమా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని? అది ఐ మీన్ పబ్లిసిటీ అనేది కరెక్ట్గా పక్క ముందు నుంచే ప్లాన్ ఉండింది. ఆ పోస్టర్స్ కానీ, అంటే మాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ కంటెంట్తో పబ్లిసిటీ అయింది. వి డి నాట్ గెట్ ఎనీ వన్ ఫర్ పబ్లిసిటీ. వి డి నాట్ గెట్, అంటే ఓకే, రాజు గారు ట్వీట్ చేశారు విత్ డ్యూ రెస్పెక్ట్ హిమ్ యాజ్ సచ్ అని కాకుండా, ద ఓన్లీ మీన్స్ వి న్యూ మాకు కంటెంట్ ఒకటే ఉంది పబ్లిసిటీ చేయడానికి. సో మరీ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్గా మా ప్రతిదీ, అంటే మా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ అలా ఉండాలి అని అయితే ముందు నుంచి అనుకున్నాం. సో పోస్టర్ రిలీజ్ చేసాము. ఐ మీన్ ఫిలిం నగర్లో పెట్టిన పోస్టర్ అప్పటి నుంచి బాగా బజ్ క్రియేట్ అయింది. తర్వాత మోషన్ పోస్టర్, ఇంకొంచెం టీజర్తోనే ఒక్కసారి బాంబ్ బ్లాస్ట్ అయింది. దాని తర్వాత పిల్లారా సాంగ్, అది ఇంత పెద్ద సెన్సేషన్ అయింది. సో మా మూవీ గురించి ఏం బయటకు వస్తున్నా ప్రతిదీ సెన్సేషన్ అవుతుంది. సో అది ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసుకోలేదు, జస్ట్గా హానెస్ట్ అటెంప్ట్ చేసాము. ఇది కూడా ఏం చేయలేదు, ఇంతకన్నా తక్కువే ఏం చేసాం. చిన్న బజ్ క్రియేట్ అవుతే మూవీకి అట్లీస్ట్ ఇటు ఒక డీసెంట్ ఓపెనింగ్ అన్న వస్తుంది. ఇవాళ రేపు 2 వారం 3 వారం అంటే కుదరదు, ఫస్ట్ డే నుంచే కొంచెం కలెక్షన్ ఉండాలి కాబట్టి ముందే కొంచెం క్రియేట్ చేసుకోవాలనుకున్నాం. కానీ ఫస్ట్ డే రోజే ఆ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ అలా వస్తుందని అనుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ వెళ్ళింది విజయ్ దేవరకొండ, తర్వాత సుధీర్ బాబు, తర్వాత నవీన్ గారికి వెళ్ళింది, తర్వాత ఫోర్త్ మీ దగ్గరకు వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మీకు స్టోరీ నేరేట్ చేసినప్పుడు, సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే వెంటనే ఒప్పేసుకున్నారు విత్ నో సెకండ్ థాట్? నేను నాకు ఈ సినిమా దొరికితే నా అదృష్టం అని ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరి సినిమాలు చేసిన హీరో అయితే వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎలా యాక్సెప్ట్ చేస్తారా, ఎలా ఉందా, మన క్యారెక్టర్ ఎంతవరకు ఉంది, ఈ లేకపోతే ఈ క్లైమాక్స్లో అలా ఉంటే మరి ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు నా ఫ్యాన్స్, వాట్ ఎవర్. అదే మనకు అలా ఏమీ లేదు, మనకు కావాల్సింది ఇప్పుడు కొత్తగా ఒకటి మార్క్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మంత్లీ ఒక కొత్త హీరో సినిమా వస్తుంది, ఇయర్లీ ఒక 10 వస్తున్నాయి. అది చాలామందికి తెలియదు కూడా, నాది ఒకటి వచ్చింది లాస్ట్ ఇయర్, అదెవరికి తెలియదు. సో అంతమంది వస్తున్నప్పుడు అన్న అవుతున్నప్పుడు వాటన్నిటిలో మనకొక సపరేట్ ఇమేజ్ రావాలి, లేకపోతే ఒక సపరేట్గా స్టాండ్అవుట్ అవ్వాలంటే సినిమా స్క్రిప్టే, ఆ డిఫరెంట్ స్క్రిప్ట్, ఒక డిఫరెంట్గా ఇప్పటివరకు ఎవరు చేయని అటెంప్ట్ చేస్తేనే మన సైడ్ హెడ్స్ టర్న్ అవుతాయి, ఏం చేసాడు వీడు అని. సో అది అవ్వాలి అని అంటే అలాంటి స్క్రిప్ట్ రావాలి. మనకి ఎంత చించేసుకొని ఎన్ని క్వాలిటీస్ ఉన్నా మనకన్నా బాబులు ఉన్నారు అక్కడ. సో ఆ క్లారిటీ ఉండింది స్క్రిప్ట్తో. నాకు ఇంతకన్నా బెటర్గా నేను అనుకున్న ఆ జానర్లోకి అది రా, అంటే నేను అనుకున్న నెవర్ బిఫోర్ స్క్రిప్ట్ జానర్లోకి ఇంతకన్నా బెటర్ ఛాన్స్ రాదని అర్థమైంది. నాకు పర్ఫామ్ చేయడానికి అంత స్కోప్ ఉంది, ఇంకా ఐ హ్యాడ్ నో రీజన్ టు సే నో. సో ఈ స్టోరీ ఇది మీరు మిస్ అయిపోయి ఉంటే, సో వాట్ వాజ్ కార్తికేయ ఈ పాటికి? అదో ఇంకొక ఇదే ఆఫీస్కి ఫోటోలు తీసుకొచ్చి ఇచ్చేటండి, నెక్స్ట్ సినిమాలు ఏమైనా ఉంటే చూడండి.
అండ్ హీరోయిన్ ఆల్మోస్ట్ తన పంజాబీలో ఒక ఫిల్మ్ 2 or 3 ఫిల్మ్స్ చేశారు, ఫిల్మ్ పేరు కూడా తీసుకున్నారు. సో మన స్టోరీ మీరు ఎప్పుడైతే చెప్పినప్పుడు సో తన ఫీలింగ్ ఏంటి? తను బాగా ఎగ్జైట్, ఎందుకంటే తనకి రోల్ ఇలాంటి రోల్ జనరల్లీ ఒక హీరోయిన్కి దొరకడం, అది హీరోయిన్ అని కూడా అనలేము ఆ రోల్ని. ఓకే, అలాంటి క్యారెక్టర్ దొరకడం ఈ స్టేజ్లో ఒక అమ్మాయికి చాలా చాలా స్పెషల్. అది ఎందుకంటే ఇప్పుడు జనరల్లీ హీరోయిన్స్ అంటే కొంచెం షైగా ఉంటారు సినిమాలో, యాక్టివ్గా ఉన్నా ఒక ఎంత హీరోయిన్ హీరోయిన్ లాగే ఉంటారు, కానీ అంతకు మించి పర్ఫామ్ చేసే స్కోప్ ఉండదు. హీరోయిన్ క్యారెక్టర్కు లిమిటేషన్స్ ఉంటుంది, ఆ లిమిటేషన్ బ్రేక్ చేసి పర్ఫామ్ చేసే స్కోప్ ఉంది సినిమాలో తనకి. సో షీ వాజ్ సూపర్ ఎగ్జైటెడ్ వినగానే. అంటే ఫస్ట్ కొంచెం భయం కూడా పడింది, అంటే ఏమైపోతుందో ఎలా ఉంటుందో, అంటే ఆ సీన్స్ ఆ రొమాంటిక్ సీన్స్ ఆ లెవెల్లో చెయ్యాలి, అంటే తనకు తెలుసు చెయ్యాలని, ఎందుకంటే అలా చేస్తేనే క్లైమాక్స్లో పడుతుంది, క్లైమాక్స్లో అలా రివీల్ అవుతుంది. బట్ ఇమీడియట్లీ షిట్టుకు లిటిల్ టైం అండ్ చేసేలాగ యా ఇంత ఛాన్స్ మళ్ళీ రాదు ఇలా, ఎందుకంటే నాకు యాక్టింగ్, నాకు మెయిన్ యాక్టింగ్తో డిఫరెన్షియేట్ అవ్వాలని ఉంది, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి. సో రొమాన్స్ అన్నారు కాబట్టి ఆ విషయం కొంచెం సినిమా చూస్తున్నాను సేపు పక్క నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైతే మీరు రొమాన్స్ చేసుకున్నప్పుడు అందరూ ఇట్లా అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. సో ఇంచుమించు చెప్పాలంటే మీకన్నా హీరోయిన్ ఎక్కువ డామినేట్ చేసింది రొమాన్స్ సీన్స్లో మాత్రం. అలా చేసేటప్పుడు ముందుగా ప్రిపేర్ అయ్యారా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే? డెఫినెట్లీ అవ్వాలి కాదు. ఇప్పుడు డైరెక్టర్ గారు మేము తను కూర్చొని వాళ్ళు ముందు అనుకున్నా ఎలా చేయాలి ఏంటి అని. ఇప్పుడు రొమాన్స్ చేయడం అంటే నార్మల్ క్యారెక్టర్స్ తగ్గట్టు చేయాలి. ఇప్పుడు నార్మల్గా బయట చేసే రొమాన్స్ లాగా వర్కౌట్ కావదు, ఎందుకంటే అక్కడ అబ్బాయి షై ఉండడం అనేది జనరలీ తక్కువ. సో అతను షై ఉండాలి, నేను ఇన్నోసెంట్గా ఉండాలి, నాకేం తిన్నట్టు అమ్మాయి నేర్పించాలి. సో రొమాన్స్ ఎంత అవుతున్నా తనే లీడ్ తీసుకుంటుండే, నేను ఎక్కువ స్టెప్స్ తీసుకోవద్దు. సో అది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాను, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్ అండ్ ఉన్నా డెఫ్. అజయ్ ఉన్నాడు చూసుకునేవాడు, లేదు లేదు నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు ఎక్కువ చేయకు అది. సో అలా జరిగిందంట, అలా జరిగింది. సో మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం సినిమా ఒక 60% హైప్ తీసుకెళ్తే మ్యూజిక్ అంతకుమించి తీసుకెళ్ళిపోయింది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సో మ్యూజిక్ గురించి ఏమంటారు? మ్యూజిక్ అసలు అది మాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్. మిగతా అన్నీ అనుకున్నాం, అంటే ముందు డెమో షూట్ చేసిన అజయ్ అర్థమైంది అతను, మేము ముందు డెమో షూట్ కూడా చేసుకున్నాం, చూసుకున్నప్పుడు అబ్బా దిస్ గైస్ హ్యాస్ సమ్ టాలెంట్, ఆ స్క్రిప్ట్ చేసుకున్నాడు అంటే హీల్ టేక్ ఇట్ టు సమ్ లెవెల్ అని. అండ్ నేను కనిపిస్తాను హీరోయిన్ కానీ. బట్ మ్యూజిక్ అనేది మాకు చెప్పాలంటే అజయ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పినప్పుడు ముందు భయం వేసింది, చేయగలుగుతాడో లేదో, సరే మనకి బడ్జెట్ లేదు కాబట్టి పెట్టుకోవాల్సి వస్తుందా, ఎందుకు కొత్త వాళ్ళు అయితే చేయగలుగుతారా అదని. బట్ ఫస్ట్ ఈ ట్యూన్ కొడవలి నిండా ట్యూన్ ఇచ్చారు, సూపర్ నచ్చింది. లేదు బాగుంది ఓకే అనిపింది. తర్వాత పిల్లారా ట్యూన్ వచ్చింది, అప్పుడు ఇంకా ఓకే నో డౌట్ మనం ఈ మ్యూజిక్ సూపర్, అంటే మ్యూజిక్ వల్ల నష్టమైతే లేదు, ఖచ్చితంగా బాగుంది అనుకున్నాను. తర్వాత సాంగ్ ఫస్ట్ నిప్పై రెగ్యులర్ రిలీజ్ చేసాము, ఓకే వెరీ గుడ్, అంతా సూపర్, అంటే మాకు అప్పటి టీజర్ వల్ల వచ్చిన హైప్తోని అది కూడా బాగానే వచ్చి. తర్వాత పిల్లారా రిలీజ్ చేసేసరికి ఒక పెద్ద సెన్సేషన్, అందరూ వాట్సాప్ స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లు, రింగ్టోన్స్, కవర్ వర్జన్స్, ఎక్కడికో నేను మతి ఎక్కడ వెళ్ళినా మామూలుగా ఏదో ఫోన్ రింగ్ అయితే ఆ పాటనే వస్తుంది రింగ్ టోన్కి. అంత సెన్సేషన్ అయిపోయిందంటే మాకు కూడా తెలియదు అది అందులో అంత ఏముంది అనేది మాకు ఇంకా అర్థం కావట్లేదు. అది ఆబ్వియస్లీ అది ట్యూన్ ఎట్ ది సేమ్ టైం లిరిక్స్ చాలా మీనింగ్ ఉంది. లిరిక్స్ అంటే నాకు మెయిన్ థింగ్ డిఫరెన్స్ ఏంటంటే ఆ సాంగ్కి అదర్ సాంగ్స్కి, బ్రేకప్ సాంగ్స్ అదే పెయిన్ ఉన్న సాంగ్స్ చాలా వచ్చాయి ఇప్పటి వరకు. ఎస్, ప్రతి సినిమాలో ఒక పెయిన్ ఉన్న సాంగ్ వస్తుంది, కానీ పెయిన్ ఉన్న సాంగ్స్ అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్, ఒక సాడ్ మ్యూజిక్, నా కోసం రా అలాంటివి ఏమో ఉంటాయి. ఇక్కడ అదొక ట్యూన్ ఏమో కొంచెం ట్రెండీగా ఉంటుంది, పాట లిరిక్స్ ఏమో మిస్ అవుతున్నట్టు ఉంటుంది. సో నేను మిస్ అవుతున్న పెయిన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనే సెన్స్ ఉంటుంది. సో అది కొత్త విషయం ఆ పాటకి. అన్ని బ్రేకప్ సాంగ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఏంటంటే ఏదో ఏడ్చేసి కింద పడి ఏడ్చేసి కొట్టేసుకొని అలా ఉండకుండా అదొక్క ఆ అమ్మాయిని మిస్ అవుతూ గుర్తెచ్చుకుంటూ ఆ బాధని ఎంజాయ్ చేస్తూ అలా జనరల్లీ అలానే ఉంటారు మనుషులు. రోజు కూర్చొని ఎవడు ఏడవడు బ్రేకప్ అయిన వాడు, మహాయితే 2 రోజులు ఏడుస్తారు, 3 ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఆర్ సంథింగ్ ఆ క్యారెక్టర్కి ఉన్నట్టు అది గుర్తొచ్చినప్పుడు అలా అలా ఒక ఫీల్లో ఉంటాం, ఒక చిన్న పెయిన్ ఎంజాయ్ చేస్తాం, అది కనెక్ట్ అయింది ఆడియన్స్కి. సో అందుకు బేసిక్గా ఐ థింక్ దట్ వాజ్ ది రీజన్ అంత క్లిక్ అవ్వడానికి. వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ నెంబర్ ఈ సినిమాలో, అంటే బాగా నచ్చిన పాట ఏంది?
ఒకటే ఒక్కటి పిక్ చేసుకోండి. అన్నీ బాగున్నాయి కానీ ఒక్కటి మీకు బాగా అనిపించింది అండి. పిల్లారా పిల్ల ఆల్వేస్ అది హృదయం, అది కూడా సూపర్ ఉంటుంది సార్. నిప్పై రగిలే కూడా చాలా ఇష్టం యాక్చువల్లీ. కొడవలి నిండా పిల్లారా నాకు ఫస్ట్ రంగానే అంత అనిపించలేదు, మామూలుగా అనిపించింది. ముందు ట్యూన్ చేసినప్పుడు నిప్పై రగిలే చాలా నచ్చింది, కొడవలి నిండా సెకండ్ నచ్చింది, పిల్లారా థర్డ్ నచ్చింది. కానీ అది వింటూ వింటూ ఉంటే అది ఒక అందులో ఏదో మ్యాజిక్ అలా స్ట్రైక్ అయింది. ఇంకా అప్పటి నుంచి అది విన్నాం. కానీ ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మాకు ఆప్షన్ కూడా ఇవ్వట్లే, అది అది నచ్చలేదని చెప్తే గన్నుబెట్టి కాల్చేలాగా. సో అందుకే నాకు లిరిక్ రాపోయింది, అందుకే నేను కవర్ చేశాను అనమాట. బయటికి వెళ్తే నాకు మామూలుగా ఉండదు అందుకని. సో స్టోరీ విషయానికి వస్తే అన్న, సినిమా చూస్తున్నాను సార్ ప్రతి ఒక్కరూ. అంటే బేసిక్గా అబ్బాయి ఇన్నోసెంట్, అమ్మాయి సైడ్ చూడ్డు, కానీ అమ్మాయిలా వచ్చి అన్నీ లేనిపోయిన అలవాట్లన్నీ నేర్పించి మొత్తానికి వదిలేస్తారు. క్లైమాక్స్లో మాత్రం ప్రతి ఒక్కరూ లేచి వెళ్ళిపోతున్నారు. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట, లేచేసి అబ్బా నాకు ఇలా జరిగిపోయింది, నా స్టోరీ అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈవెన్ నా ఫ్రెండ్ ఆ రోజు మనం ప్రీమియర్ వేశారు కదా సినిమా ఎలా ఉందంటే, బంపర్ ఒకసారి సినిమా చూడంటే నెక్స్ట్ డే మార్నింగ్ చూసి నాకు కాల్ చేశారు. నిజంగా నా స్టోరీ అది, నా స్టోరీ నేను కావాలి కాపీరైట్స్ కూడా తీసుకున్నా దగ్గర అని ఇలా చెప్పారనమాట. సో మెయిన్ ఆ స్టోరీ ట్రూ బేస్ స్టోరీ కదా అది, సో దాని గురించి ఒకసారి ఆ స్టోరీ గురించి. అంటే బేసిక్గా ఇన్ని రోజులు లవ్ స్టోరీలో కొన్ని పాయింట్స్ టచ్ చేయడానికి నాకు తెలిసి రైటర్స్ భయపడి ఉంటారు, ఎందుకంటే ఇది చాలా చాలా బర్నింగ్ ఇష్యూ. అండ్ మోర్ ఓవర్ ఇది కొంచెం లైన్ దాటితే ఏదన్నా జనరలైజ్ అయిపోతుందా, అమ్మాయిల్ని అలా చూపించినట్టు అయిపోతుందా అని. సో బట్ వీవర్ అజయ్ వాస్ కాన్ఫిడెంట్ అదేం జనరలైజ్ చెయ్యము, ఈ పర్టికులర్ క్యారెక్టర్ చూపిస్తాము. అండ్ అలాంటి ఇన్సిడెంట్స్ చాలా చాలా జరుగుతున్నాయి, మనం చాలా స్టోరీస్ వింటుంటాం, బట్ అది చూపించని భయపడతాం. ఎందుకంటే అమ్మాయిని అలా చూపిస్తే ఏమైపోతుంది, మనకి యాక్సెప్ట్ చేయగలుగుతారా లేదా ఏంటని. బట్ వీ హ్యాడ్ మేము ఆ రిస్క్ తీసుకున్నాం అండ్ వీఆర్ సూపర్ కాన్ఫిడెంట్ అది రిస్క్ ఏం అవ్వదు, ఎందుకంటే మనం ఎక్కడ జనరలైజ్ చేయట్లేదు అని. బట్ అది మెయిన్ థింగ్ బాగా కనెక్ట్ అయిపోయి అబ్బాయిలందరికీ, వాళ్ళు లిటరలీ దేర్వర్, నేను సక్సెస్ స్టోరీకి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు దేర్వర్ ఫ్యూ గైస్ నన్ను పట్టుకొని హగ్ చేసుకొని ఏడుస్తున్నారు. అన్నా నా స్టోరీ నన్ను ఏడిపించాను పొద్దున రోజుకి 3 సార్లు చూస్తున్నాడు అంట ఆ సినిమాని. రిలీజ్ అయ్యి నేను 5th డేనో 6th డేనో వెళ్ళినట్టు నా అప్పటికే 10 సార్లు చూసాడండి. అంత క్రేజీగా వాళ్ళు కనెక్ట్ అయిపోయి చూస్తున్నారు ఆ కనెక్టింగ్ ఫ్యాక్ట్. అండ్ ఈవెన్ అమ్మాయిలు కూడా వాళ్ళు బేసిక్గా కనెక్ట్ అవ్వడం అంటే అబ్బాయి నచ్చుతున్నాడు బాగా, ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఇంత ఉన్నాడు అబ్బా, అలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుంది మాకు, ఇంత లవ్ చేసే అబ్బాయి అది అని. సో అమ్మాయిలు అలా కనెక్ట్ అవుతున్నారు. సో అంటే బేసిక్ ఐ ఫీల్ ఎవ్రీ స్టోరీ ఆర్ ఎనీ మూవీ బాగుంటుంది అని, బాగుండే స్టోరీస్ వస్తాయి, కానీ వనని మనం చూసుకుంటూ కనెక్ట్ అయ్యి ఆ ఏడ్ చేసి థియేటర్లో అలా అయ్యే చాలా ఎప్పటికోగానే ఒకటి వస్తుంది. ఇప్పుడు నా కెరీర్లో కూడా ఎన్ని వస్తాయి తెలియదు, తర్వాత 2-3 వస్తేనే చాలా గ్రేట్. అట్లాంటిది ఇదొకటి నాకు సాలిడ్గా ఇలా వచ్చి రావడం చాలా అదృష్టం. అండ్ హీరోయిన్ గారికి అంటే మీరు ఏమనుకుంటారు మాట్లాడుగుతానా, ఎన్ని నియర్లీ ఎన్ని కిస్సెస్ చేసి ఉంటారు? నేను లెక్క పెట్టలేదు, అంటే లెక్క పెట్టుకుంటాం చెప్పు 1 or 2 అని. మీరు కాదు, మీ ఇప్పటివరకు ఎన్ని కేసెస్ అయినాయి మీ లైఫ్లో? కాదా నన్ను ఎవరు చేస్తారు ఊరుకో, లేదు అంత చిన్నపిల్లలే, అంత చిన్న బుడ్డ బుడ్డలు పక్కింట చిన్న పాప బాబు. లేదు లేదు, గర్ల్ ఫ్రెండ్సా? అబ్బే మనకి అంతగా వర్కౌట్ అవ్వదు. మేము స్క్రీన్ మీద కనపడ్డాం కానీ మాకు తెలిసిపోయింది, మీ స్క్రీన్ వెనకాల ఏం చేస్తా తెలియదు అంతే, నీకు లేదంటే వాడు నమ్ముతాడా? లే బ్రో అవి ఎందుకు లేదని. సో బేసిక్ ఎవరు లెక్క పెట్టుకోరని నా పాయింట్, అంత లెక్క పెట్టుకోవాలని చేసేసారు అనమాట. అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒకటి ఎన్ని చేసామో, అది ఎన్ని ఎడిటింగ్లో ఎన్ని ఉన్నాయో, ఎన్ని లేవో, లాంగ్ షార్ట్ ఏదో అసలు ఎలా గుర్తుంటుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ దానికి కొంచెం ఇబ్బంది వస్తుంది షూట్లు, అంటే ఓకే అందరు ఉన్నారు అదే తను ఏమనుకుంటుందో ఏమో అది డైరెక్ట్ చేస్తా సెకండ్ దానికి, తర్వాత అలవాటు అయిపోతుంది. అంటే పెద్ద షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే ఉంటుంది, అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. సో అండ్ దెన్ మ్యూజిక్ అయిపోయింది, ప్రొడ్యూసర్ ఎక్కడంటే ఎక్కడ ప్రొడక్షన్ వెళ్ళి ఎక్కడ తగ్గలేదు బ్రో, ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉంది, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టారు. సో ఇది కూడా పక్క ప్రాపర్ ప్లాన్ చేసుకున్నారు, అంటే పలానా బడ్జెట్ ఈ షెడ్యూల్ కింద ఈ షెడ్యూల్ కింద అని ప్లాన్ చేసుకున్నాము. అండ్ మెయిన్ థింగ్ అదే, ఇప్పుడు మాకు కనిపించేది చాలా రిచ్గా ఉంది కానీ మాకు చాలా లో బడ్జెట్ సినిమా,
అది ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ 100% ప్రాపర్ ప్లానింగ్ దట్ స్క్రీన్ మీద కనిపించేదానికే మనీ పెట్టాలి. తర్వాత మనం వెనకాల ఏం తింటున్నాం, ఎక్కడ పడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఆ మిగతా పనులన్నిటికీ మనీ పెట్టకుండా స్క్రీన్ మీద కనిపించేదానికి 100% న్యాయం చేశారు. సో అది బేసిక్గా మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ వాళ్ళ ప్లానింగ్, అది మేము అదే ఉంటుంది మేము వెళ్ళి యాక్టింగ్ చేసి రావడం. బట్ యా ఎక్కువ ఐ మీన్ ఎక్కువ అవర్స్ పని చేయడము, కంటిన్యూస్గా ఒక లొకేషన్లో ఫాస్ట్గా చేయడం బట్ నేను క్వాలిటీ లూజ్ అవ్వకపోవడం, అది బాగా ఛాలెంజింగ్ ఉండేది మా డైరెక్టర్కి. అంటే హ్యాట్స్ ఆఫ్, అది ఫస్ట్ సినిమాకి ఇంత ప్లానింగ్తో తక్కువ బడ్జెట్లో ఇంత అవుట్పుట్ని తీసుకొచ్చాడు. సో ఒక మెయిన్ క్యారెక్టర్ కూడా చెప్పుకోవాలంటే డాడీ క్యారెక్టర్ రామ్కి గారిది. సో ఆయన వర్క్ చేయడం ఎలా అనిపించింది? రామ్కి గారు బేసిక్గా హీజ్ అ స్టార్, ఒకప్పుడు చాలా పెద్ద స్టార్. సో ఫస్ట్ ఆ క్యారెక్టర్కి ముందు వేరే తెలుగులో కొంతమంది హీరోస్ అనుకున్నారు, బట్ అంటే ఒకప్పుడు హీరోస్ అంటే వీ వాంటెడ్ సమ్మన్ ఫ్రెష్. ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే అదేదో కిల్ అవుతుంది అన్న, అంటే సినిమాని టోటల్ డిఫరెంట్ సినిమా అన్నట్టు తీస్తున్నాం కదా. రామ్కి గారి రోల్లో అలా పెడితే మళ్ళీ రెగ్యులర్గా అయిపోతుందేమో అని ఒక భయం ఉండింది. సో వీ ట్రైడ్ పాత తెలుగు హీరోస్ మళ్ళీ రీలాంచ్ చేస్తే బాగుంటుంది అని. సో వీ ట్రైడ్, ఇక్కడ వర్కౌట్ కాలేదు, ఒప్పుకోలేదు. దెన్ డైరెక్టర్ రామ్కి గారు స్ట్రైక్ అయ్యారు. ఒకసారి గూగుల్ గట్టి చూసారు, బియర్డ్తో ఉన్న పిక్ సూపర్ అనిపించింది. వెళ్ళి కాంటాక్ట్ అయితే ఆయన ఇమ్మీడియట్గా స్క్రిప్ట్ నచ్చేసి, అసలు సూపర్ నేను చేస్తాను, ఇప్పటివరకు నేను ఎప్పుడు ఫైట్ లేకపోతే ఏ సినిమాలో చేయలేదు, కానీ ఫస్ట్ టైం నేను ఫైట్ లేకుండా కూడా చేస్తాను, ఇది చాలా నచ్చింది, ఐఎమ్ ఇమ్మీడియట్లీ డూయింగ్ దిస్ మూవీ అదని ఆయన. అండ్ సెట్లో కూడా ఎక్కడ 1% కూడా చూపించలేదు నేను ఎక్స్పీరియన్స్, నేను వీళ్ళందరూ కొత్త వాళ్ళు అదని. ఏదో చిన్నపిల్లలాగా ఆయన ఎనర్జెటిక్గా నేర్చుకుంటున్నట్టు, ఇంకా నేనెంత పని చేశానో నా అంత సేమ్ ఎనర్జెటిక్గా పనిచేశారు ఆయన. అండ్ నాకు కూడా ఏమన్నా ఉన్న దాన్ని సజెషన్స్ ఇవ్వడము, ఆయన లేని షాట్లో కూడా నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడము, బికాస్ అంటే ఆయన లేకపోయి ఉంటే మా కెమిస్ట్రీ అంత బాగా వచ్చేది కాదు మా ఇద్దరి మధ్యలో. అంటే ఆయన ఏమన్నా సరిగ్గా ఓకే నేను పెద్దగా మాట్లాడను అన్నట్టుంటే నేను కూడా అంత ఫ్రీగా యాక్ట్ చేయగలిగేవాడిని కాదు. ఓకే. సో ఒకనొక టైంలో మొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, నేను చాలా సినిమాలు చేశాను కానీ ఈ మూవీ నాకు బాగా ఇది వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది అని చెప్పారు. అంటే బాగా సాటిస్ఫైడ్ అని కూడా చెప్పారు. సో అది పక్కన పెట్టేస్తే ది సేమ్ టైం రావు రమేష్ క్యారెక్టర్ గారు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మూవీకి. అసలు ఆయన స్క్రిప్ట్ చెప్పగానే ఎలా అనిపించింది వాళ్ళకి, ఎలా వెంటనే ఒప్పేసుకున్నారు? వెంటనే ఒప్పుకోవడం కూడా కాదు, ఆ డే వన్ నుంచి మా అందరికన్నా ఎక్కువ ఈ సినిమా ఇంత హిట్ అవుద్దని నమ్మింది ఆయన ఒక్కడే. అంత స్ట్రాంగ్గా అంటే ఇంకా పక్క ఈ సినిమా హిట్ అనేది స్క్రిప్ట్ ఉన్నప్పుడు, నన్ను కలిసినప్పటి నుంచి అసలు ఏం స్క్రిప్ట్ అండి ఇది, ఎలా ఒప్పుకున్నారు, సూపర్ అండి మీ జడ్జింగ్ అని. తర్వాత ఒక సీన్ చేయంగానే ఆయనతో పాటు ఒక కొంచెం ఇంటెన్స్ సీన్ పొగానే వచ్చి నన్ను హగ్ చేసుకొని, అబ్బా ఇంకా ఉన్న కొంచెం భయం కూడా పోయింది, ఇంకా సినిమా సూపర్ హిట్ మీరు ఇలా యాక్ట్ చేస్తున్నారంటే అని ప్రతిదానికి ఎంకరేజ్ చేస్తూ అంటే ఆయన సినిమాకి ఆబ్వియస్లీ సినిమాని ఆయన యాక్టింగ్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారని మాకు తెలుసు. బట్ మా అందరికీ డే వన్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నారు, పోస్టర్ రిలీజ్ అయినా ఏమైనా కొడుతున్నాం సార్ అది ఇది అని. ఈరోజు మా అందరికన్నా ఎక్కువ హ్యాపీ కూడా ఆయనే ఉన్నారు సక్సెస్ అయ్యాక. సో మీ యాక్టింగ్ విషయానికి వస్తానా, ఫస్ట్ నార్మల్గా వెళ్తూ ఉంటుంది, క్లైమాక్స్ విషయానికి వస్తే మాత్రం పీక్స్ అది వేరే లెవెల్ తీసుకెళ్ళి యాక్టింగ్. ఇంకేసి అక్కడ కొంచెం అటు ఇటు అయినా కానీ కొంచెం అది అంత సీను అతికినట్టు నవ్వు వస్తుంది. అంత పీక్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అంటే మెయిన్ రీజన్ ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అలాంటిది ఏమైనా ఉందా రియల్ లైఫ్లో? అంటే అంత బాగా ఇన్వాల్వ్ చేశారు కదా. లవ్ ఫెయిల్యూర్ లేదని అన్నాను కానీ అది రీజన్ ఏం కాదు అలా యాక్ట్ చేయడానికి. అంటే బాగా ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్లో. అంటే ఇప్పుడు మనం జనరల్ ఇప్పుడు సిటీలో పెరిగి మనకు ఒక బ్రేకప్ని ఒకలా హ్యాండిల్ చేస్తాం, మహా అయితే వెళ్తాం తాగుతాం అది ఉంటాం, లేకపోతే అదో వీల్ ట్రై టు ఫైండ్ సమ్వన్ ఎల్స్ అంత సీన్ ఇయ్యం మనం. కానీ ఆ క్యారెక్టర్ ఏంటి, అప్పటి వరకు అమ్మాయి అనే వ్యక్తి తెలియదు, ఇన్నోసెంట్గా ఏదో వాళ్ళ ఊర్లో ఉంటూ అలా డాడీ థియేటరు ఫ్రెండ్ అలాగే ఉంటాడు. సడన్గా ఎవరో వాడికన్నా బాగున్న, వాడికన్నా స్టేచర్ ఎక్కువ ఉన్న, చదువుకున్న అమ్మాయి వచ్చి వాడికి అలా అన్నీ పరిచయం చేసి వాడికి అన్నీ నేర్పించేసరికి వాడు టోటల్ దాసోహం అయిపోయాడు. సో సడన్గా అది లేకపోయేసరికి వాడికి ఇంకా పైగా వాడికి అమ్మ కూడా లేదు, సో అమ్మాయి ప్రేమ కూడా లేదు ఆడికి, ఫీమేల్ లవ్ లేదు. సో అందుకే అంత అయిపోయాడు. సో వాడు అందుకే అంత సైకిక్ అయిపోయాడు లాస్ట్లో. సో ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు దట్ హిస్ షూస్. నా ఎక్స్పీరియన్సెస్ పనికిరావు ఆ క్యారెక్టర్ బికాస్ అది నేను కాదు కాబట్టి.
అండ్ మెయిన్ క్లైమాక్స్ విషయానికి వస్తే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఇట్ విల్ బి టోటల్ దట్ గైస్ మూవీ. ఆ టోటల్ వాడి పెయినే సినిమా. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే హీరో గారి పెయిన్. అది కొంచెం అటు ఇటుగా ఏమన్నా అయినా సినిమా పోతుంది. సో నాకు బిగినింగ్ నుంచే దాని మీద చాలా జాగ్రత్త, అంటే దాని మైండ్లో అది ఉంది. ఏంటంటే ఒక పక్క రావ రమేష్ గారు ఆ సీన్లో లేపేస్తారు, హీరోయిన్ యాక్టింగ్ కుమ్మేస్తుంది, నాకు అర్థమైంది. తన అండ్ రామ్కి గారు వీళ్ళందరి మెజారిటీలో నేను నా పెయిన్తో సినిమాని ఎండ్ చేయాలంటే వాళ్ళు అక్కడికి తీసుకెళ్లిన సినిమాని నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని కింద పడేయొద్దు. సో నాకు ఫస్ట్ నాకు స్క్రిప్ట్ విన్నాక ఎంత ఎగ్జైట్ అయ్యానో భయం కూడా వేసింది. మనకు అంత సీన్ ఉందా, మనకి అంత యాక్టింగ్ లెవెల్ ఉందా, చేయగలుగుతామా లేదా. సరే ఇన్ని రోజుల నుంచి యాక్టింగ్ చేస్తా, హీరో అయితే ఏదని ఎగురుతున్నావు కదా, ఇప్పుడు ఛాలెంజ్ వచ్చింది, ఇట్స్ టైం టు ప్రూవ్. చేయగలిగితే అందరు నేను మెచ్చుకుంటారు, చేయలేకపోతే నీకే అర్థమవుతుంది నువ్వు ఇన్ని రోజులు అనుకుంది ఏదో తప్పని అని ధైర్యం చేశాను. అండ్ అజయ్ ఉన్నాడు కదా, రోజు ఏదో కూర్చోవడం, డిస్కస్ చేయడము, ఇది చేయడము, అండ్ నేను నా సొంతంగా నేను ప్రాక్టీసులు చేసుకోవడము, అలా అయిపోయింది. ఏదో వర్కౌట్ అయిపోయింది, ఈరోజు పర్లేదు పాస్ అయిపోయాను. సో డిఓపి విషయానికి వస్తేనా, అంత బాగుంది క్లైమాక్స్ షాట్ మాత్రం. అంటే మీరు వస్తారు కదా తన దగ్గరికి, కట్టేసుంటారు, అది లాస్ట్లో రివీల్ అవుద్ది. అసలు ఆ షాట్ అసలు మావట్లేదు, మీ పాటకి మీరు చెప్తూ ఉంటారు ఆ షాట్ అయితే అసలు ఓ అని అరుపులు రివీల్ అవ్వంగానే అసలు, అంటే మీ పాటకి మీరు సిగరెట్ తాత అది చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఆ షాట్ భలే కిక్ అనిపించింది, భలే ఫ్రెష్గా అనిపించింది. సో డిఓపి గురించి, రామరెడ్డి గారు డిఓపి, నేను ముందు చేశారు మూవీస్ చేశారు, గుంటూరు టాకీస్, ఒక మనసు చేశారు. సో బేసిక్గా ఈ సినిమాకి టోటల్ న్యూ కలర్ కావాలి. జనరల్లీ తెలుగులో కొత్త సినిమాస్ వస్తాయి కానీ నేటివిటీ, అంటే మన ఊరు బ్యాక్డ్రాప్లో రా సినిమా. ఊరు బ్యాక్డ్రాప్లో సినిమాలు ఉంటాయి కానీ లవ్ స్టోరీస్ లేకపోతే కొంచెం ఫ్యామిలీ డ్రామాలు అలాంటివి ఉంటాయి. కానీ ఊరు బ్యాక్డ్రాప్లో ఇలాంటి రియలిస్టిక్ రస్టిక్ లవ్ స్టోరీస్ లేవు తెలుగులో, తమిళ్లో ఉంటాయి జనరల్. కానీ మన నేటివిటీ పట్టుకొని చూపించండి, కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్ దానికి. సో అంటే రెగ్యులర్ కెమెరామెన్ అయినా చేయగలుగుతారా ఏంటి అర్థం కాలేదు. సో అండ్ అజయ్ గారు ఆయనతో డిస్కస్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ డే వన్ డే టూ నుంచే వాళ్ళిద్దరు బాగా సింక్ అయిపోయారు. అండ్ రాజయ్య గారు ఎప్పుడన్నా సరే పర్లేదు ఇప్పుడు టైం ఇవ్వమంటే లేదు, ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన కావాల్సింది ఆయన తీసుకునేవాళ్ళు. అండ్ ప్రతి ఈవెన్ హీ వుడెంట్ కాంప్రమైజ్ ఈవెన్ ఇన్ వన్ స్మాల్ థింగ్. అంటే ఇప్పుడు షార్ట్ బ్యూటీలో కానీ లేకపోతే ఆ కలర్ అవ్వడంలో కానీ. సో రామరెడ్డి గారు ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్ అసెట్ సినిమాకి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మర్చిపోలేని ఫన్ ఇన్సిడెంట్ ప్రతి సినిమాకి ఉంటుంది అనమాట. ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండేంత వరకు ఒక ఫన్ ఇన్సిడెంట్ అన్న, ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్. RX 100 అజయ్ దగ్గర ఫన్ ఉండదు, నరకుడే అంతేనా, పన్నులు గిన్నెలు ఉండవు మా షూటింగ్లో. ప్రతిరోజు క్లైమాక్స్ లాగా ఉంటుంది, ప్రతిరోజు అది ఏదో నిప్పు మీద కూర్చున్నట్టు ఉంటుంది. అజయ్ దగ్గర నవ్వే టైం ఇవ్వడు, అంటే బేసిక్గా అదే మెమరబుల్ కూడా. అంటే సెట్కి వెళ్ళి అలా వన్స్ ఇలా మేకప్ వేసుకొని అలా అయ్యాక ఇంకా అజయ్ పరిగెత్తిస్తానే ఉంటాడు అసలు. అంటే నీకు మధ్యలో ఏదో షార్ట్ మధ్యలో ఏదో కామెడీ చేసుకొని నవ్వడానికి కూడా ఉండదు, అవి ఫుల్ ఎంత దాంట్లో అంటే పర్ఫార్మెన్స్ అంతా చేయాల్సి ఉంటుంది, ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉండాలి. మధ్యలో ఏదో బ్రేక్ వచ్చినా దానికి ఏదో నెక్స్ట్ ప్రిపేర్ అవుతుండాలి, ఫటాఫట తీసు. వెంటనే 50 రోజులు తీసాడు ఈ సినిమాని, అంటే ఈ స్కేల్ ఉన్న సినిమాని చేయవచ్చు 50 రోజుల సినిమాలు, కానీ ఇంత స్కేల్ ఉండి ఇంత పెద్ద సినిమాని 50 రోజులు చాలా డిఫికల్ట్. సో మాకు అట్లాంటిది ఏం లేదు, నాకు బేసిక్గా అదే మెమరబుల్ చెప్పాలంటే. మెయిన్గా క్లైమాక్స్ ఫైట్ ఉంది కదా, స్కూల్లో ఫైట్, అది మేము ముందు అంటే ఈవినింగ్ పొద్దున్న 6 వరకు చేసేవాళ్ళం. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు బయట షూట్ చేసుకునేవాళ్ళం. సాయంత్రం 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు అక్కడ ఫైట్ చేసేటోళ్ళం. అలా చేసేమన్నాడు 3 రోజులు పడుకోకుండా. సో అది మాకు బాగా మెమరబుల్ అనిపించింది. అండ్ వాటిల్లోనే ఆ షార్ట్ నాకు ఒకటి ఉంటుంది, అజయ్ సారీ మన కరణ్ అదే ఆ విలన్ ఆ హీరోయిన్ గురించి నాకు చెప్తుంటాడు, నేను నన్ను చంపేరా పర్లేదు అన్న తర్వాత నువ్వు ఇంత ఆనందంగా చేస్తే నాకు కోపం ఎలా తీరుతుందని వాడు చెప్తుంటాడు. చెప్తున్నప్పుడు నేను అక్కడ ఒక రియాక్షన్ ఇస్తాను,
అంటే సడన్ నాకే తెలియదు. అయితే అజయ్ అని అన్నతో మిగతా అన్నిటికీ నాకు క్లారిటీ ఉంది హీరో ఏం రియాక్షన్ ఇవ్వాలని. ఇక్కడ ఏం ఇవ్వాలి ఏంటంటే నాకు 100% క్లారిటీ లేదు. కథ రాసుకున్నప్పటి నుంచి నువ్వే ఏదో ఒకటి చేయాలి. అంటే మీకు చెప్పలేదు ఇలా చేయాలని డైరెక్టర్? చెప్పలేదు. ఆ ఒక్క షాట్కి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ నుంచి రియాక్షన్ ఇస్తుంటా ఇక్కడ కింద కూర్చొని. అది నాకు అజయ్ అసలు చెప్పలేదు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి నేను ట్రై చేద్దాము చూద్దాం ఏది వర్కౌట్ అవుద్దా అని. వెళ్ళండి టైం తీసుకొని ఇమీడియట్ చేయగానే అజయ్ తర్వాత చూసి ఓకే సార్ ఇంకోటి చేద్దాం వద్దు ఏదో మ్యాజిక్ వర్కౌట్ అయింది ఇక్కడ ఎలా చేసావు ఇది ఉంచేద్దాం అని. నాకు కూడా అంటే ఎగ్జాక్ట్ చాలామంది చెప్పారు కూడా ఆ సీన్ బట్ నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అది నేను చేయడం బాగా చేశాను కదా అనిపించింది. ఓకే సో కొంచెం మూవీ గురించి పక్కన పెట్టేసి కొంచెం పర్సనల్ గురించి కొన్ని కొన్ని బేసికలీ పుట్టి పెరిగిందంతా ఇట్లా హైదరాబాద్ వనస్థలిపురం మా ఇల్లు అంటే అది హైదరాబాద్లో అవుట్స్కర్ట్స్ అంటారు దాన్ని విజయవాడ దగ్గర అంటారు కానీ అది హైదరాబాదే. అంటే బేసికలీ చాలామంది పేరెంట్స్ ఎంకరేజ్ చేయరన్న ఇది మాత్రం టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం. అరే ఎందుకురా పోయి చదువుకోపో పక్కింటి పిల్లల్ని చూసి నేర్చుకో ఒకటి సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ కొట్టాడంట సాఫ్ట్వేర్ జాబ్ చేసుకో పిల్లకెళ్ళిన పెళ్లి చేసుకో ఇలా చెప్తుంటారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే సమయానికి అసలు వద్దురా అని చాలామంది ఎంకరేజ్ చేయరు. మీకు ఎలాంటి సపోర్టు అందింది పేరెంట్స్ దగ్గర నుంచి? డెఫినెట్లీ ఒప్పుకోలేదు స్టార్టింగ్లో ఎందుకంటే మాకు స్కూల్ ఉంది వనస్థలిపురంలో. సో మాకు స్కూలు పిల్లలకి చదువు చెప్పాలి చదువుకోవాలి మాకు రోజు మా అందరికీ చెప్తా ఉండదు చదవమని కాబట్టి నాకు నేను ఇంకా బాగా చదవాలి కాబట్టి నాకు రోజు పొద్దున 5 నుంచి రాత్రి 10 వరకు 5 స్కూలు ట్యూషన్లు నాకు అలా వాటన్నిటి మధ్యలో నాకు కొద్దో గొప్ప రిలాక్సేషన్ ఏంటంటే నేను ప్రతి అలా అలా చదవాలంటే నాకు కండిషన్ ప్రతి సాటర్డే ఒక సినిమా చూడాలి ప్రతి సాటర్డే కానీ సండే కానీ ఒక సినిమా చూడాలి. ఆ సినిమా చూసి ఆ సినిమా తాలూకుది నెక్స్ట్ వీక్ అంతా నా ట్యూషన్లో ఒకసారి వెళ్ళిపోయి ఇంకోసారి వచ్చే మధ్యలో అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకునేటోడిని లేకపోతే ఆ డ్యాన్స్లు ఏవో చేసేటోడిని. ఇంద్ర సినిమాకి ఒక 5-6 వెళ్ళిపోయి అదే స్టెప్పులు థియేటర్లోనే అక్కడక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఇంట్లో ప్రాక్టీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో చేయాలి అట్లా స్టార్ట్ అయింది. దెన్ ఈవెన్చువల్గా జనరల్లీ చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి హీరో హీరో అనే ఫీల్ అవుతుంటాడు. పెద్ద అవుతున్న కొద్ది మెచ్యూరిటీ వచ్చి తక్కువ అవుతుంది. నాకు మెచ్యూరిటీ రాక పెరిగింది ఇంకా అదే. చిన్నప్పుడు ఎలా ఉండేవారు అంటే బాగా అల్లరి నాకు చూస్తుంటే నేను అర్థమైపోద్ది బాగా అల్లరి చేసేవారు అని? లేదు పెద్ద అల్లరి ఏం చేయలేదు అది ఇది నాకు ఇప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ నాకు కాలేజ్లో వచ్చింది. చిన్నప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఏమి ఉండేవాడిని కాదు ఎందుకంటే ఒక డ్యాన్సెస్ అవి వేస్తున్నప్పుడు పర్లేదు కానీ మీతో పెద్ద చదివేవాడిని కాదు అమ్మ ఎప్పుడు చదువు 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 అన్నట్టు ప్రెషరు అదే ఉండింది. నేను ఇంటర్మీడియట్లో అయితే మరీ ఎక్కువ ఆబ్వియస్లీగా అట్లా ఐఐటీ కోసం ప్రిపేర్ చేసి 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 రుద్ది నేను కాబట్టి జస్ట్ ఎన్ఐటి వరంగల్ తెచ్చుకున్నాను కానీ నా ఇంకొకటి అయ్యి ఉంటే ఐఐటి వాళ్ళు నేను ఫస్ట్ వచ్చేది ఆ లెవెల్లో చదివిపిస్తుంది అమ్మ. సో అక్కడ వరకు నాకు అంటే బాగా లావు ఉండేటువంటి బాగా చిన్నప్పుడు అంటే నాకన్నా లావు ఉండేవాళ్ళు అమ్మో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ తక్కువ ఉండేటువంటి బాగా. సో అలా సో పెద్ద కాన్ఫిడెంట్గా అలా ఉండేవాడిని కాదు. కాలేజ్కి వెళ్ళాక నేను అప్పుడు స్టార్ట్ చేశాను అన్నట్టు ఓకే మనకు నాకు మైండ్లో అయితే ఉంది నేను అవ హీరో అవ్వాలి అని. సో కాలేజ్కి వెళ్ళాక ఇంకా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయడం జిమ్కి వెళ్ళడం డ్యాన్స్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ కాలేజ్ 4 చెప్పాలంటే మొత్తం శాక్ అంటే స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అక్కడ డ్యాన్స్ రూమ్ ఉంటుంది అందులో లేకపోతే ఆడిటోరియంలో స్టేజ్ మీద క్లాస్ రూమ్లో ఉండేటోడిని కాదు అసలు ఎప్పుడో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటోడిని అంత. సో ఇలా చేస్తూ కాలేజ్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మా కాలేజీలో ఆ లెవెల్ వచ్చింది వీడు హీరో అవుదాం అనుకుంటున్నాడు అవుతాడు నువ్వు అవ్వు అదే అని అది వచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను థర్డ్ ఇయర్ బీటెక్ థర్డ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి ఒక 7-8 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సో అంటే యాక్ట్ చేశాను. సో అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది బీటెక్ అయిపోయే టైంకి. తర్వాత అప్పుడు ఇంట్లో చెప్పాను ఇలా అవుదాం అనుకున్నా అంటే మా వాడేది టాకింగ్ ఇన్ని రోజులు కామెడీ కనుకున్నా మా అన్ని దొబ్బు అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలి నువ్వు అదంతా నడవదు అది అన్నట్టు అన్న అని లేదు మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఏదో సెంటిమెంట్ డైలాగ్ వేసా ఆ సినిమాలు ఈ సినిమాల నుంచి తీసుకొని ఆయన కొంచెం కరిగి సరే కొన్ని రోజులు టైం ఇచ్చారు 1 అన్నారు. నేను దాన్ని ఇంకో ఇయర్ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చా. మా అమ్మ మళ్ళీ ఇంకెప్పుడు అంటే నీకు ఇంకా అర్థం కాలేదా
నేను నేను గివప్ ఇచ్చే టైప్ కాదని అన్నట్టు. సో స్టార్టింగ్లో అస్సలు ఎంకరేజ్ చేయలేదు బాగా. ఈవెన్చువల్గా వాళ్ళకి అర్థమైంది వీడి జీవితంలో ఏ పని సరిగ్గా చేయలేదు కానీ ఇది ఒక్కటే చేస్తున్నాడు కాన్ఫిడెంట్. అంటే ఏమైనా షూటింగ్ ఉన్న పొద్దున్న ఈడు ఒక్కడే లేచేది ఇంటికి రెడీ అయ్యి వెళ్ళిపోవడం అది చేయడం. అంటే బేసిక్గా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాను నేను బాగా ఈ ఒక్క విషయంలోనే ఫుల్ ఎంతవరకు అయినా కష్టపడడం అది ఇది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో సర్లే వీడికి ఇది తప్ప ఇంకేమీ రాదు కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేయాలని రీసెంట్గా ఎంకరేజ్. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆర్ఎక్స్ అన్నాడు అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు పేరెంట్స్ రియాక్షన్? పేరెంట్స్ రియాక్షన్ అంటే ఇప్పుడు వాళ్ళకి బేసిక్గా కొంచెం రిలీఫ్ వచ్చింది. సరే వీడు ఇంకా అంటే వాళ్ళ ఒక పాయింట్ తర్వాత వాళ్ళకి భయం వేయడం స్టార్ట్ అయింది వీడు ఇప్పుడు అవ్వకపోతే ఏమైపోతాడు అంటే వీడికి అది తప్పితే ఇంకేమీ లేదు మైండ్లో. సో అవ్వకపోతే ఏంటి వీడి పరిస్థితి అదని. సో అయ్యాక వాళ్ళకి మెయిన్ థింగ్ రిలీఫ్ వచ్చింది. మా ఫాదర్ ఐస్ బ్రేకర్ పట్టుకొని ఏడుస్తున్నాడు అన్నట్టు. ఇన్ని రోజులు కూడా ఏడిపించా కానీ వేరేలా ఏడిపించాను. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు బాధతో బాధ పెట్టి ఏడిపించా ఇప్పుడు ఆనందంతో ఏడుస్తాను. సో మీకు సిస్టర్ కూడా ఉన్నారు కదా? అవునా, చూసారా మూవీ? చూసారు చూసారు. సో ఆమె రియాక్షన్ ఎలా ఉంది మీ సిస్టర్ రియాక్షన్? అంటే ఆమె రియాక్షన్ కన్నా ఎక్కువ ఆమె థియేటర్లో పక్కన వాళ్ళని చూస్తూ ఉందంట. ఈ లేవనుకోండి రాలేవనుకోండి అయిపోయాక వాళ్ళందరూ ఎవరెవరు అందరూ మెసేజ్లు చేస్తారు నాకు అన్ని స్క్రీన్ షాట్లు తీసి పంపిస్తూ ఉంటుంది. పొద్దున్న లేసరికి అక్కవి నాలుగైదు ఉంటాయి, వాళ్ళ ఫ్రెండ్స్ పంపించినవి, వాళ్ళు పంపించినవి, వీళ్ళు పంపించినవి ఇవన్నీ. సో ఈసారి నువ్వు వచ్చినప్పుడు అంటే అక్కనే ఎప్పుడు కలవడానికి వెళ్తాను, యుఎస్కి వెళ్తాను ఎప్పుడన్నా. ఎలా ఈసారి వచ్చినప్పుడు అలా చేద్దాం ఇలా చేద్దాం, అసలు నేను కలవడానికి అది పెడదాం ఇది పెడదాం ఏదో అలా ఆనందపడతాను. ఓకే. అండ్ మీ చైల్డ్హుడ్ మెమరీస్లో ఒక మంచి మెమరీ, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకున్నాను. పెద్దగా అంత సీన్ ఏమి ఉండదు అప్పట్లో. ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కానీ ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ అంటే గర్ల్స్ని ఇలా ఏడిపించడం చిన్నప్పుడు స్కూలింగ్ లైఫ్లో? ఏం లేదు, అదే ఒకసారి ముందు ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పా ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పచ్చు అదే మళ్ళీ. ఒకసారి నాకు స్కూల్లో ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉండదు. ఆ అమ్మాయికి అంటే ఇప్పుడు చెప్పలేదు బయటికి నేను అప్పుడు ఎవరికి, కానీ తర్వాత ఎప్పుడో నాకు ఎవరి ద్వారా తెలిసింది ఎవరు అమ్మాయిలు నాకు వేరే ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి కూడా నేను అంటే ఇంట్రెస్ట్. సో నేను ఫుల్ హ్యాపీ అయిపోయి అప్పుడెప్పుడో ఆ అమ్మాయి బర్త్డేనో ఏదో ఉండిందో అని తెలీదు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నేను మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తున్నామని. బేసిక్గా నా కోసం వాళ్ళు కూడా వస్తున్నారు, నేను ఒక్కడిని వెళ్ళలేను కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి అలా ఇలా మా ఇద్దరిని కల్పించి మాట్లాడిద్దాము అదే. అప్పటికి మా డాడీకి కొంచెం డౌట్ ఉండింది అని, మా స్కూలే కాబట్టి వీడేదో కొంచెం తేడా కొడుతున్నాడు అంటే మా డాడీ కొద్దిరి ముగ్గురు నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకసారి ఎప్పుడు మా డాడీ అలా వెళ్తున్నాడు కారులో, నేను వెళ్తుంటే ఆ కారు ఆపి ఎక్కడికి రా అన్నాడు. అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని. ఏ ఫ్రెండ్ రా అని. అదే ఇప్పుడు మిగతా అది ఇదని చెప్తే అర్థమైంది ఆడికి వచ్చి కారు ఎక్కువ. తర్వాత ఇంటికి పిలిచి బాగా ఎక్కువైతున్నాయి ఇంటున్నా అదే అన్నాడు. తర్వాత అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడు అన్నట్టు. ఏంటి అది ఇదని మా స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి వార్నింగ్ ఇచ్చాక అమ్మాయి స్కూల్ మానేసింది. అలా ఫస్ట్లో బ్రేక్ అయిపోయింది. ఓకే. ఇది అంతా ఏజ్లో జరిగింది? 10 ఇయర్స్ అని. 10 ఇయర్స్లోనే 10 ఇయర్స్లోనే మంచి లవ్ స్టోరీ నడిపారు. ఎక్కడ నడపనీలేదు కదా, ఎక్కడ బ్రేక్ అయిపోయింది. ఎల్లుంటే ఏమన్నా అయ్యేది లవ్ స్టోరీ. అండ్ మీకు నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయి స్కూల్లో? నిక్ నేమ్స్ ఏం లేదు, కార్తిక్ అంటారు అంత. కార్తిక్ ఇంట్లో వాళ్ళ మమ్మీ పేరెంట్స్ కానీ? ఎక్కువ కార్తిక్ అని పిలుస్తారు, కొంతమంది కేయా అంటారు. కార్తికేయ కదా పేరు, అంటే కాలేజ్లో కేయా అనేవాళ్ళు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కార్తిక్ అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వెళ్ళే టైంకి. సో నన్ను కేయా అనేవాళ్ళు అంతే. సో స్కూలింగ్ అయిపోయింది, కమింగ్ టు +1 +2 అంటే అప్పుడప్పుడే కాలేజీలోకి ఎంటర్ అవుతున్నాం, ఏమేమో తెలుస్తుంది, చదువు దొబ్బుద్ది. సో ఆ ఏజ్లో ఎలా ఉండేవాళ్ళు? ఎక్కువ మూవీస్కి వెళ్ళేవాళ్ళు అనుకుంటా నాకు తెలిసి. మూవీస్ ఒకటే ఇది, కానీ ఇంటర్లో అప్పుడు బాగా ప్రెషర్ ఉండే, చదువు ప్రెషరు అండ్ బాగా లావు ఉండేవాడిని. సినిమాలే మెయిన్. అప్పుడు అమ్మాయిలు చూసేవాడిని కానీ ఒక్క అమ్మాయి కూడా తిరిగి చూసేది కదా, బాగుండేవాడిని. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మీ సై తిరిగి చూస్తున్నారు. అప్పుడు 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 దానికి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నాను. కానీ ఇప్పుడు చాలామంది బాగున్న అమ్మాయిలు ఆళ్ళు ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. అప్పట్లో ఇంటర్మీడియట్లో కొంతమంది అమ్మాయిలు బీభత్సంగా ట్రై చేసేటండి. ట్రై చేయడం అంటే ట్రై అంటే దూరం నుంచి చూస్తూ ఉండేటండి వెంకటేష్ లాగా, అలా చూస్తూ మురిసిపోతూ అలా అలా ఫాలో అవుతూ అలా ఉండేవాళ్ళండి. ఒక అమ్మాయి అయితే చాలా చూసేటండి అన్నట్టు కాలేజ్లో. ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పటివరకు మాట్లాడలేదు. ఆ అమ్మాయికి మామూలుగా చాలామంది బాగున్న అమ్మాయి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పటికీ ఆ పర్టికులర్ అమ్మాయి అంటే నాకు ఇప్పటికీ తనే ఏంజల్. ఎంతమంది హీరోయిన్లు తెలిసినా ఎవరు తెలిసినా ఆ అమ్మాయి ఇప్పుడు చూస్తే నిజంగా అమ్మాయి పెద్ద పెద్ద బాగుండేటట్టే ఉండదు.
కానీ ఇప్పటికీ ఎప్పుడన్నా ఫేస్బుక్ లో అమ్మాయి ఫోటో కనిపించినా అలా తెలియకుండా అదొక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అది వస్తుంది అన్నట్టు. ప్లస్ వన్ ప్లస్ టూలో అలా పడిపోయింది ఆ అమ్మాయి మీద. యాక్చువల్లీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ ఒక అమ్మాయి మీద మరీ ఎక్కువ. సో ఇప్పటికీ అమ్మాయి గుర్తొచ్చినా లేకపోతే ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడినా అలా తెలియకుండా అదొక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వస్తుంది. అప్పట్లో అదే ఫాలో అయ్యేటువంటి అమ్మాయిని చూసేటువంటి కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇంకా నా సినిమాలు నేను చూసుకునేవాడిని అంతే. ఎప్పుడు పెద్ద బోరింగ్ లైఫే. బీటెక్ వచ్చాకే కొంచెం. బీటెక్ అంటే ఇప్పుడు మీరు ఐఐటి వరంగల్ అక్కడ చేశారు కదా, అప్పుడే మీరు వినయవరం తోడి, ఇప్పుడు మీరు చెప్పారు కదా తోడి ఇయర్ నుంచే మీరు షార్ట్ ఫిల్మ్స్ చేశారు, అప్పుడు ఫ్రెండ్ సపోర్ట్ ఎలా ఉండేది? దాని తర్వాత మీరు ప్రేమతో మీ కార్తీక ఒక ఆడియో ఫంక్షన్ కూడా అక్కడే చేశారు, ఒక ఫంక్షన్ చేశారు అక్కడ. సో అప్పుడు ఎలా ఉండింది అంటే, ఏ మన కాలేజ్లో చదివేవాడు ఇప్పుడు హీరో అయిపోయారు, అప్పుడు ఆ రేంజ్ ఎలా ఉంటుంది అన్న? లేదు, వాళ్ళకి నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచే హీరోలా ఫీల్ అయ్యేటోళ్ళు నన్ను. మా కాలేజ్ అంటే బయట నేను తెలియకపోయినా మా కాలేజ్ వరకు అయితే నేను హీరోనే ఫైనల్ ఇయర్కి వచ్చే టైంకి. అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ అంత ఎక్కువ లేదు కానీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చే టైంకి అంటే నేను బాగుంటాను కాదు కానీ బాగుండం 20-30% మెయిన్. ప్రతి స్టేజ్ మీద ప్రతి ఫంక్షన్లో నా డ్యాన్సే ఉండేది, ప్రతి 4-5 సార్ డ్యాన్సులు ఉండేవి, షార్ట్ ఫిలిమ్స్ అక్కడ బిల్డప్ ఉండేది నాకు కొంచెం ఆ ఫాలోయింగ్ అది ఇది. సో దానివల్ల అది వచ్చింది అండ్ దేవర్ లైక్ దేవర్ జస్ట్ దేవర్ లైక్ వీఆర్ వెయిటింగ్ ఎప్పుడు అవుతుంది అని వీ న్యూ ఇట్ విల్ హ్యాపెన్. నువ్వు ఖచ్చితంగా అవుతావని మా అందరు కాన్ఫిడెన్స్ ఉండింది, అది ఎప్పుడెప్పుడు అని అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ ఆర్ఎక్స్ అన్నది సక్సెస్ అయ్యాక ఇప్పుడు అంటున్నారు అన్నట్టు, ఇప్పుడు 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 వచ్చింది నీకు కావాల్సింది, వాట్ యు డిజర్వ్ ఇప్పుడు అయ్యింది, ఇంకా తగ్గకు, యూ షుడ్ ఆల్ అంటే మాకు బిగినింగ్ నుంచే కాన్ఫిడెన్స్ ఉంది, మేక్ అస్ మోర్ ప్రౌడ్ అన్నట్టు. అంటే ఇప్పుడు వాళ్ళు మూవీ చూసేసి ఉంటారు, ఆల్మోస్ట్ అందరు చూసేసారు. ఎవరన్నా మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా కాల్ చేసి ఇలా సూపర్ ఉంది బాగా చేసావు అని చెప్పిన వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్? చాలామంది చెప్తారు, చాలామంది. ఫన్నీ థింగ్ ఏంటంటే అప్పుడు అప్పుడు పెద్దగా పట్టించుకున్న వాళ్ళు కూడా బాగా పట్టించుకుంటారు ఇప్పుడు. సో కాకపోతే ఒక నాకు అదే కాలేజ్ మా ఫ్రెండ్స్ ఏమో కానీ మా ప్రొఫెసర్ ఒకడు ఉంటాడు, ఆడ ఒక ఆయన ఉంటారు, ఆయన ఆయన నేనంటే చిట్ట చిరాకు కాలేజీలో అంటే నేను క్లాస్లో రాగానే బా నువ్వు వచ్చావా నాకు మూడు పోయింది చెప్పడానికి అన్నట్టు. నేను ఎప్పుడన్నా ఎగ్జామ్ ఏదన్నా అంటే నోట్స్ రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ అవ్వను కదా, ఏదో కింద ఏదో బొమ్మలు తీసుకుంటుంటారు చూసుకుని వచ్చి చూసి బుక్ పారేసి అసలు ఎందుకు వస్తారో నువ్వు అది అని చెప్పి ఒకసారి క్యాబిన్కి పిలిచి చదువుదాం అనుకుంటున్నావా లేదా లేకపోతే మానేస్తా అని ఈ లెవెల్లో చూస్తే సిరాకు అన్నట్టు ఉండేటోడు. మొన్న నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఐ రియలీ హ్యాపీ విత్ యువర్ సక్సెస్, అసలు ఐఎమ్ వెరీ ప్రౌడ్, నిన్న మా అమ్మాయి వాళ్ళు చూశారు నన్ను, నేను ఈరోజు వెళ్ళాను, మా అబ్బాయి మా అమ్మాయి నీకు చాలా పెద్ద ఫ్యాన్ ఉంటుంది ఒకసారి మాట్లాడు అంటే వాజ్ లైక్ అదే ఎక్కువ ఆనందం వేసింది మా ఆయన అనడం అట్లా. సో అంతా అయిపోయింది, మంచిగా నడుస్తుంది మీ స్కూలింగ్ లైఫ్, కాలేజ్ ఇంటర్ అండ్ కాలేజ్. ఏ ఏజ్లో మీరు నేను డెఫినెట్గా హీరో అవ్వాలని మీకు అనుకున్నారు? నాకు గుర్తులేదు నేను ఎప్పుడు అవుదామని లేను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఉంది ఒకటే హీరో అవ్వాలని, అది నాకు ఎప్పుడు లేదు అంటే నాకు గుర్తులేదు. నాకు చిన్న చిన్న చిన్నప్పుడు మరీ నాకు చూసిన ఏదో 3-4 ఇయర్స్ టైంలో కూడా హిట్లర్ నిన్నే పెళ్ళాడతా ఆ టైం నుంచే నాకు సినిమాలు అంటే పిచ్చి, అంటే ఆ పిచ్చి అంటే నేను హీరో అయిపోతా అన్నట్టు లేదు కానీ తెలియదు కదా అప్పుడు అప్పుడు అలా ఫీల్ అవుతుంది. అది గ్రాడ్యువల్గా ఇది తప్పితే నాకు ఎప్పుడు ఒక ఎయిమ్ లేకపోతే ఇంకేదన్నా అవుదాము ఇంకొక సెకండ్ ఆప్షన్ అన్నది ఎప్పుడు లేదు. ఇట్స్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ రైట్ ఫ్రమ్ డే వన్. సో మీ ఫేవరెట్ డ్యాన్సర్ ఎవరు? ఆబ్వియస్లీ చిరంజీవి. అండ్ ఫేవరెట్ యాక్టర్? చిరంజీవి గారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు పిచ్ అని మాకు తెలిసిందనమాట, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఫ్యాన్ అని. చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ అనలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారు కాదని కాదు బట్ జనరల్ ఐ ఆల్వేస్ స్టిల్ చిరంజీవి గారు ఫ్యాన్. అంటే నాకు చిరంజీవి గారు నాగార్జున గారు అంటే చాలా ఎక్కువ, ఈ మోర్ దెన్ ఇప్పుడు ఫామ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు వీళ్ళందరూ కూడా ఇష్టం కానీ వీళ్ళిద్దరు అంటే నాకు ఆల్మోస్ట్ ఏదో నా ఫ్యామిలీ టైప్ వాళ్ళు. కానీ నాకు చిన్నప్పుడు వెరీ లైక్ స్టార్ట్ అయిందే వాళ్ళ నుంచి స్టార్ట్, అసలు నేను డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది రామాచిలకమ్మ పాటతో, నేను జుట్టు పెంచుకోవడం అది చూసి నిన్నే పెళ్ళాడతా నుంచి, అండ్ నాగార్జున గారి స్టైల్ అది చాలా నచ్చేది, చిరంజీవి గారి డ్యాన్సులు. సో వీళ్ళిద్దరే నాకు హీరోస్ అంటే ఫస్ట్ వీళ్ళిద్దరే.
తర్వాత ఈవెన్చువల్గా మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇష్టమే, బట్ ఇంకా ఫ్యాన్ పిచ్చి అంటే వీళ్ళిద్దరు. సో ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ మొత్తం ఆత్రేయపురంలో చేశారు. సో అక్కడక్కడ షూటింగ్ చేస్తున్నారు, ఆ సక్సెస్ స్టోరీకి మొన్న అటు సైడ్ వెళ్ళారు కదా, ఎలా అనిపించింది? అక్కడే షూటింగ్ చేస్తాం మనం, అక్కడికి వెళ్ళి ఆ ప్రజల రెస్పాన్స్ చూస్తుంటే ఎలా అనిపించింది? అక్కడికి షూటింగ్ చేస్తున్నప్పుడు అజయ్, అజయ్ వాళ్ళ ఊరే అది, చాలా సొంత ఊరు. సో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో అంటే అజయ్కి అందరు చుట్టాలు వాళ్ళు ఉండేటోళ్ళు, ఇక ఇంట్లో పడితే ఆ ఇంట్లో ఉండే వెళ్ళేటోడిని, ఇక లంచ్ ఎక్కడ పడితే అక్కడ చేసేటోళ్ళము, వాళ్ళు ఏదో మా మా పిల్లోడు ఏదో చేస్తున్నాడు అన్నట్టు ఉండేవాళ్ళు అంతే. పెద్దగా వాళ్ళు ఏదో చేస్తే పైగా మీరు అబ్జర్వ్ చాలా రన్నింగ్ షార్ట్స్ ఉన్నాయి, చాలా బైక్ మీద షార్ట్స్. సో ఏంలే ఏంటరాయుడు పరిగెడతా ఉంటాడు, బైక్ నడుపుతా ఉంటాడు సినిమా అంతా అని మాట్లాడుకునే వాళ్ళు. అప్పుడప్పుడు గోప్రో కెమెరా పెట్టుకొని బైక్ మీద పంపించేవాళ్ళు అన్నట్టు. బైక్ నాకు ఇక్కడ కెమెరా ఉంటుంది, సో సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టి వెళ్ళాలి, సో సీరియస్గా వెళ్తా ఉండేట్టు అన్నట్టు. పక్క నుంచి ఏంటి ఏంటండి కార్తిక్ గారు బంత సీరియస్గా ఉన్నారు అంటుంటాడు పక్క నుంచేవాడు, అంటే తెలియదు కదా ఏంటి భోజనానికి వస్తారా అంటాడు, అడిగే ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోతా ఉండేటువంటి. తర్వాత చెప్పాడు సార్ షూటింగ్ షార్ట్ ఉంది సార్ ఇక్కడ, అది సీరియస్గా పరిగెడతా ఉంటావు కదా, చాలా పరిగెత్తే షార్ట్లు ఉన్నాయి అక్కడ, ఫుల్ గ్లిసరిన్ పెట్టేసుకుని అది పెట్టుకొని ఫుల్ పరిగెడతా ఉంటా, ఇక్కడ వరకు ఉన్న షార్ట్లో కింద పిల్లలు పరిగెడుతుంటారు యాక్చువల్లీ అనుకోట్టు. సో వాళ్ళందరికీ ఇప్పుడు అది ఓ ఇది చేస్తుంది ఇదా అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఫుల్ ఫ్యాన్స్ అయిపోయి, మన ఊరికి వెళ్ళినప్పుడు ఏదో పెద్ద ఊరేగింపు చేసి మాకు అంత ఫుల్ చేసి మధ్యలో ఏదో ఫుల్ పూలు పూలు కురిపించి మా మీద వాళ్ళందరూ ఇప్పుడు ఫస్ట్ ఆడియన్స్ కదా, మోస్ట్ స్పెషల్ ఆడియన్స్ వాళ్ళు ఆత్రేయపురం. అన్న ఒక మోస్ట్ మెమరబుల్ మూమెంట్ షూటింగ్ అంతా చేస్తున్నారు, మీరు చేసేసారు కదా ఒక ఫన్నీ ఇన్సిడెంట్, అంటే ఆల్మోస్ట్ మీరు ఆర్ఎక్స్ అనేది కంప్లీట్ చేసేసారు అప్పుడు షూటింగ్ ఇందాక ఒకటి చెప్పారు, అది కాకుండా ఇంకొక మంచి మూమెంట్ ఒక షేర్ చేసుకోండి. మంచి మూమెంట్ అంటే రిలీజ్ తర్వాత వచ్చాయి ఇంకా మూమెంట్స్ అన్నీ. రిలీజ్కి ముందు అంటే షూటింగ్ అవుతూ డబ్బింగ్ నా వర్క్ అయిపోయే వరకు కూడా నాకు ఫోకస్ అంతా పర్ఫామ్ చేయడము దీని, ఎందుకంటే నాకు ఇంత సీన్ లేదైతే నాకు తెలుసు. ఇప్పుడు నేను ఎంతవరకు బాగా చేశానో ఏమో అనేది ఆడియన్స్ చెప్పాలి, కానీ అట్లీస్ట్ ఈ రోల్ అయితే నేను నా యాక్టింగ్ కెపాసిటీకి చాలా ఎక్కువ. సో నేను ఇంకా షూట్ సినిమా ఎలా వస్తుంది, ఏమవుతుంది, ఇంకేమో ఐ మీన్ ప్రోడక్ట్ ఎలా వస్తుంది, హిట్ అవుతుందా, అవన్నీ ఆలోచించేంత బ్రెయిన్ కూడా లేదు. మై బ్రెయిన్ వాజ్ టోటలీ ఆక్యుపైడ్ విత్ నేను ఇది పుల్ ఆఫ్ చేయాలి, నేను సరిగ్గా చేయాలి, పైగా బాడీలో వేరియేషన్ చూపించాలి, ఆ సిక్స్ ప్యాక్ అది చేయాలి, ప్లస్ ఇందులో నేమో మళ్ళీ కొంచెం బల్క్అప్ ఉండాలి, రెండు రోల్స్కి డిఫరెంట్ చూపించాలి, ఆ సిక్స్ ప్యాక్ షాట్ అప్పుడు అది షర్ట్ తీసి లానేది ఉంది కదా. సో అక్కడ నేను కొంచెం ఫ్లెక్స్ చేసుకోవాలి బాడీ షార్ట్లో కనపడడం కోసం. సో ఐ హ్యాడ్ టు అక్కడే చుట్టూ జనాలు, ఊరు వాళ్ళందరు జనాలు ఉన్నారు, వాళ్ళందరి మధ్యలోనే అక్కడే మ్యాట్ వేసేసి వాళ్ళ మధ్యలోనే యాప్స్ చేసేటోని చేసేటోని యాప్ చేసేటోని మధ్యలో వాళ్ళందరూ వచ్చి ఫోటోలు తీసుకున్నా ఉండేటోళ్ళు, అది ప్లీజ్ కొంచెం చేసుకొని వేయడం, ఊరు మధ్యలోనే అక్కడ మ్యాట్ వేసుకొని ఎక్సర్సైజులు చేసేటోడిని. అంటే టోటల్లీ మాకు సినిమా ప్రోడక్ట్ అయ్యే వరకు అది హిట్ అవ్వాలి లేకపోతే ఏదో కొట్టేయాలి అంటలేదు, 100% అంటే మా కెపాసిటీ. అజయ్ కూడా ఫస్ట్ మూవీ, తన డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు, సో తనకు కూడా ఆబ్వియస్లీ కెపాసిటీకి ఎక్కువే. సో 100% కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండింది. ఇప్పుడు ఏ రోజు రిజల్ట్ గురించి ఏ రోజు ఆలోచించలేదు, మేము మా 100% వర్క్ గురించి ఆలోచించాం. ఈరోజు రిజల్ట్ అయ్యి సక్సెస్ వచ్చాక ఇప్పుడు వస్తున్నాయి మెమరబుల్ మూమెంట్స్, ఫన్నీ థింగ్స్, ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్. వెన్ యూర్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ఎవ్రీవన్, లైక్ రవితేజ గారు ఫోన్ చేశారు, ఆయన ఫోన్ చేశారు అది నిజమా కాదా అన్నట్టు అనిపించింది. సో అట్లా ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు కొత్త కొత్త మంచి ఛాన్సెస్ రావడము, అజయ్కి ఇంకా మంచి ఛాన్సులు రావడం. సో ఇప్పుడు బాగుంది, కానీ షూటింగ్ చేస్తున్నంతసేపు మెమరబుల్గా అంటే అదే మెమరబుల్, అంతే మెమరబుల్. ఫన్ ఫన్ అదంతా పెద్దగా ఏం లేకుండే, వీఆర్ టోటలీ ఆక్యుపైడ్ విత్ దిస్ థింగ్ కాబట్టి. అండ్ ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి ఇప్పుడే ఈ 2-3 డేస్ కొంచెం సింకిన్ అవుతుంది, అందరూ చెప్తుంటే ఓకే ఇలా అయ్యిందా హిట్ అయ్యిందా. సో సెలబ్రిటీస్ కూడా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ ట్వీట్ల మీద ట్వీట్లు, సూపర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సూపర్, ప్లీజ్ డూ వాచ్ అని చెప్పి చాలా చాలా మంది చెప్పారు. మీరు రామ్ చరణ్ గారు కూడా మీట్ అయ్యారు,
సో అప్పుడు ఎలా అనిపించింది? చరణ్ గారిని కలిసినప్పుడు అయితే అసలు అంటే అలా చూస్తాం కదా ఆయనని, రీసెంట్గా రంగస్థలంతో ఇంకా పెద్ద ఫ్యాన్స్ కదా ఆయనకి, షూట్కి వెళ్ళి అలా కలిసామో ఏంటి ఇంత బాగున్నాడు అనుకుంటా ఉండే. తర్వాత ఆయన ట్రైలర్ చూస్తున్నారు, సీరియల్ చూపిస్తుంటే ఆయన రామ్ చరణ్ అని చూస్తున్నాను, రామ్ చరణ్ రాస్తుందా అన్నట్టు అనుకున్న తర్వాత బాగా మాట్లాడారు. అసలు ఫస్ట్ సినిమాకి ఇలా ఎమోషన్స్ చూపించడం చాలా కష్టం, నీ ఆర్ లక్కీ టు హ్యావ్ దిస్ డైరెక్టర్ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్, నీకు స్క్రీన్ ప్రజెన్స్ అది ఉంది అని అన్నారు. చాలా బాగా ఇంకా నేను చెప్పాను సార్ మీ డ్యాన్స్ అండ్ నాకు పిచ్చి, నేను మీకు ఆ సాంగ్ ఉంటుంది మెగా 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 మీటర్ అని, ఆ సాంగ్ మీకు గుర్తులేదు ఆ స్టెప్ కానీ ప్రతి స్టెప్ నాకు గుర్తుంది, ఎప్పుడు ఏమి వేస్తారో అంత బాగా ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే అది చూడాలి మరి డ్యాన్స్ ఎలాగుంది అంటే ఈ సినిమాలో లేదు అట్లా అని. ఇట్ ఇస్ వెరీ నైస్ డిస్కషన్ విత్ హిమ్ అండ్ బాగా ఎంకరేజ్ చేశారు అదే. అండ్ ఈ నితిన్ గారు ట్వీట్ పెట్టి అలా బాగా ఎంకరేజ్ చేసి నాకు కూడా చెప్పారు ఫోన్ చేసి, సునీల్ గారు సునీల్ గారు ఫోన్ చేశారు, రవితేజ గారు, సుకుమార్ గారు ఫుల్ ఎంకరేజింగ్. అసలు సుకుమార్ గారు ట్రైలర్ చూసినప్పటి నుంచే వెళ్ళి కలిసి మాట్లాడి ఫుల్ ఎంకరేజ్. తర్వాత నాతో పాటు సినిమా చూశారు ఆయన, అంటే శ్రీరాముల థియేటర్లో అడిగారు, నేను అదే షోకి వెళ్ళాను అంటే నాతో పాటు అంటే ఆయన చూస్తే నేను ఆయన వెళ్తాడని నేను వెళ్ళాను. తర్వాత సినిమా అయిపోయాక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు నాతో సెకండ్ 12 o'clock టైంకి, చాలా చాలా బాగా అప్రిషియేట్ చేసి అంతా ఏంటంటే ఇంకా అదే బేసిక్గా సినిమా సరిగ్గా తీయకుండా డిఫరెంట్ మనల్ని ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ వేసుకోకుండా నేను కూడా మహేష్ బాబు గారు చేసేసి నా సినిమా కూడా అలా అవ్వాలని కోరుకోకుండా అలాంటి పనులు కొంచెం మైండ్ పెట్టి ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటివి చూస్తారు, కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నో వన్ విల్ ఎవర్ స్టాప్ యూ. అది ఇండస్ట్రీలో ఏదో మనల్ని రానివ్వరు, లేకపోతే థియేటర్లు ఇవ్వరు, అది ఇవ్వరు, అదంతా బుల్షిట్ అసలు. ఎందుకంటే మేము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ వన్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఓన్లీ మాకు కాంటాక్ట్స్ వాళ్ళు కాదు, సపోర్ట్ చేసిన లేకపోతే మమ్మల్ని ఎంకరేజ్ ఇప్పుడు ట్వీట్స్ చేసిన సెలబ్రిటీస్ అందరూ కూడా మా సినిమా ఓన్లీ ప్యూర్గా ట్రైలర్ చూశారు అంతే, అంతకుమించి మాకు కాంటాక్ట్ కూడా లేదు ఎవరితోని. సో అండ్ మా ముందు వీక్ పెద్ద 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 హీరో సినిమాలు వచ్చాయి, మాతో పాటు వచ్చాయి, తర్వాత పెద్ద ప్రొడ్యూసర్స్ వచ్చాయి, కానీ ఎక్కడ మాకు థియేటర్స్ ప్రాబ్లం ఏమీ రాలేదు కదా, అందరూ మాకు వాళ్ళ థియేటర్స్లోనే ప్లే చేసాము, దిల్రాజు గారి థియేటర్లోనే మా సినిమా ప్లే అయింది, సాయి కొరపాటి గారిది, ముందు ఉన్న ప్రొడ్యూసర్స్, నో ఎవ్రీవన్ లైక్ ఇఫ్ యూ మేక్ ఏ గుడ్ ప్రోడక్ట్ ఎవ్రీవన్ విల్ ఎంకరేజ్ అండ్ ఎవ్రీవన్ విల్ లైక్, వాళ్ళకి కూడా మంచిదే కదా సినిమా బాగా ఆడి. అండ్ న్యూ టాలెంట్ వస్తే యాక్చువల్లీ వాళ్ళకి ప్రాబ్లం కాదు, వాళ్ళకి ఇంకా చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు వెన్ యూ గెట్ ఎ న్యూ హీరో, ఒక కొత్త స్క్రిప్ట్ స్క్రిప్ట్ క్రియేట్ అయినప్పుడు యూ విల్ ఫైండ్ వన్ మోర్ పర్సన్ మార్కెట్ ఉన్న ఇంకొక పర్సన్ వెళ్ళడానికి, సో ఇట్ విల్ బీ మోర్ ఈజీ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎ న్యూ డైరెక్టర్ హీరోస్కి ఇంకా చాలా ప్లస్ అవుతుంది. అంటే కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తుంటాయి, కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి అండ్ ఇప్పుడు ఒక అందరు డైరెక్టర్స్తో చేసేసి ఉంటారు ఒక స్టార్ హీరో, నెక్స్ట్ ఒక కొత్తగా ఫ్రెష్గా నన్ను నేను కొత్తగా చూపించుకోవాలని ఉంటుంది ఓ హీరోకి, ఎవరితో చేద్దాం అనుకుంటాం అజయ్ లాంటి టాలెంట్ ఏదో వచ్చే యా విల్ డూ ఇట్ విత్ హిమ్ అన్నట్టు ఉంటుంది, ఒక డైరెక్టర్కి అలా నాతో చేయాలనిపిస్తుండొచ్చు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ బెనిఫిషరీ ఫర్ ఎవ్రీ వన్ ఇఫ్ ద న్యూ టాలెంట్ కమ్. సో అది బేసిక్గా ఒక ఫ్రస్ట్రేటెడ్ గైస్ ఉంటారు నాకు తెలిసి, సరిగ్గా చెయ్యక లేకపోతే ఇంకేదో వర్కౌట్ కాక అవ్వదు చెయ్యదు తొక్కేస్తారు నలిపేస్తారు అన్నట్టు. సో ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ ఫెయిల్యూర్ సెర్చ్ ఫర్ రీజన్స్, ఇఫ్ యూ వాంట్ టు బీ వాట్ యు వాంట్ డోంట్ సెర్చ్ ఫర్ రీజన్స్, జస్ట్ ఫైండ్ అ వే టు గెట్ వాట్ యు వాంట్, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అంత. మళ్ళీ చెప్పారన్న, ఫస్ట్ మీరు ఆర్ఎక్స్ హండ్రెడ్ కాకుండా యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ అని టైటిల్ ఫిక్స్ అయ్యారు. అవునవును. ఎందుకు మళ్ళా ఆర్ఎక్స్ హండ్రెడ్ అని? నా పర్మిషన్ రాలేదు అంతేనా? ఆర్ఎక్స్ హండ్రెడ్ వరకు పర్మిషన్ వచ్చింది, ఇది కూడా చాలా కష్టమైంది, జపాన్ వరకు వెళ్ళి వాళ్ళ నుంచి ఆర్ఎక్స్ హండ్రెడ్ అనే వాళ్ళ నుంచి పర్మిషన్, యమహా కంపెనీ వాళ్ళ నుంచి పర్మిషన్ రాలేదు కానీ, బట్ ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్కి వచ్చిన హైప్ చూసి అనిపించింది ఇలా రావడమే మంచిదైందని. మీరు యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్కి ఈ ఫాంట్ పెట్టలేము, ఆ బండికి ఎలా ఉందో అలానే పెడదామని అలా అనుకున్నాం, బట్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఈ రెడ్ కలర్ బ్లాక్ మీద ఇలా పడడము అదొక డిఫరెంట్ ఏదో సమ్ డార్క్ లవ్ స్టోరీ అనేది మేము ఏది చెప్దాం అనుకున్నాము, అది 100% సాటిస్ఫై అయింది. సో ఐఎమ్ లక్కీ దట్ దే డి నాట్ గివ్ యమహా. సో అదే మెయిన్ రీజన్ అయితే. అంతే రీజన్ అంతే, యమహా పర్మిషన్ ఇలే.
సో ఇన్ కేస్ అది యమహా ఆర్ఎక్స్ 100 అని పెట్టుంటే కొంచెం ఎల్లుండేది అంటారు జనాల్లోకి. ఎల్లుండేది సార్, ఎల్లకుండా ఏముండదు, ఎల్లుండేది. మనకి ఇది ఎంత హిట్ అయిపోయింది కాబట్టి అలా ఎల్లుండేదా అలా అయ్యుండేదా, మనకి ఏ సినిమా అయినా హిట్ అయ్యాక జనరల్ ఈ హీరో చేసిండేదంట ఈ టైటిల్ అంట ఇలా చేయను అంటే ఏ అలా చేస్తే అవ్వదు అని, కానీ అవుతుంది అలా చేస్తుంటే ఇంకోలాగా అయ్యేదేమో. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇదే బెటర్ అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఇది కూడా రావడానికి చాలా కష్టమైంది. లాస్ట్ మాకు సినిమా షూటింగ్ అయిన స్టార్ట్ అయిన 15-20 డేస్ వరకు మాకు క్లారిటీ లేదు ఈ టైటిల్ వస్తుందా రాదా అని, టెన్షనే. ఎందుకంటే నాకు సినిమా నాకు ఇమ్మీడియట్గా ఎగ్జైట్ అవ్వడానికి సగం రీజనే టైటిల్. నాకు పర్సనల్గా అది రాకపోతే ఎలా, రాకపోతే ఏం టైటిల్ పెడతాము, డిఫరెంట్గా ఎలా ప్రూవ్ చేస్తాము అని చాలా అదే టెన్షన్ పడ్డాం, బాగా టెన్షన్ పడ్డాం. నేనైతే పర్సనల్గా రాకపోతే ఏంటి, రాకపోతే సగం అంటే సగం సగం కాన్ఫిడెన్స్ పోయేది టైటిల్ రాకపోయింటే నాకైతే. అంటే ఫస్ట్ మీరు ఛాంబర్లో మీరు రిజిస్టర్ చేసేసారు? చేసి మాకు తెలియదు ఈ పర్మిషన్ ఇంత సీన్ ఉంటుంది అదంతా అని, ఎంఆర్ఎక్స్ అంటే అని చెప్పి పెట్టించి ఇచ్చేసాము. వాళ్ళ తర్వాత ఏంటి వేసేస్తున్నారా అని చెప్పి మాకు ఇచ్చారు రివర్స్లో. అది మాకు వాళ్ళ ఇయ్యమమ్మ, మాకు సుప్రీంకోర్టులో కేసు వేస్తారు మా మీద, సో మీరు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోండి, పర్మిషన్ లెటర్ పెట్టండి, మేము ఇస్తామని చెప్పారు. సో పర్మిషన్ తెచ్చుకోవడానికి ఇంత పర్మిషన్ తెచ్చుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. సో ఆర్ఎక్స్ 100 లేకపోతే టైటిల్ ఏంటంటే అది ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. సో సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, సక్సెస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటాను. ఇంకో ఒకటి రెండు ఉన్నాయి బట్ ఆల్మోస్ట్ దేర్. అంటే బాగా మీకు ఎక్కడ రెస్పాన్స్ ఎక్కువ అనిపించింది, ఏ డిస్ట్రిక్ట్లో? అన్ని చోట్ల అలాగే ఉంది, ఎందుకంటే మేము వెళ్ళింది గ్రాడ్యువల్గా వెళ్ళాం కదా. స్టార్టెడ్ విత్ నిజామాబాద్, అట్లా వెళ్ళుకుని వెళ్ళు వైజాగ్ వరకు వెళ్ళాం. సో మేము వైజాగ్ వెళ్ళే టైంకి మాకు అది 12th డే అనుకుంటా, సినిమా రిలీజ్ అయిన 12th డే, ఇట్ వాజ్ ఎ వీక్ డే. ఆ రోజు కూడా పోయిన థియేటర్లో ఫుల్స్ ఉన్నాయి, ఫుల్స్ అది కూడా ఏంటి, ఒక్కొక్కరు 6th టైము 7th టైం చూస్తూ ఫుల్ ఉండి, ఫుల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదో హాయ్ బాగుందండి సినిమా అలా కూడా లేదు, క్రేజీ ఉన్నారు వాళ్ళు. అంటే సినిమా పిచ్చి పిచ్చి నచ్చేసి, అంటే దెర్ ఇస్ నో రీజన్ ఫర్ దెమ్ టు లవ్ మీ సో మచ్. నేను అలా తెలియని కూడా తెలియదు, ఈ సినిమాతోనే పరిచయం వాళ్ళకి. వాళ్ళకి నేనేమి స్టార్ కాదు, స్టార్ సన్ కూడా కాదు, అక్కడ అసలు నో కనెక్షన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. బట్ అంత కనెక్ట్ అయిపోయి వాళ్ళు అసలు పట్టుకొని ఏడ్చేసి ఏడ్చేసేసి అసలు వాళ్ళంతా ఓన్ చేసేసుకున్నారు, దట్ అందుకే వాళ్ళకి అంత కనెక్ట్ అయ్యారు కాబట్టి. సో ఎవ్రీవేర్ అంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్, ఈ తెలంగాణకు కనెక్ట్ అవుద్ది, రాయలసీమకు కనెక్ట్ అవుద్ది, ఆంధ్రకు కనెక్ట్, ఇది యూపీ బీహార్కి కూడా కనెక్ట్ అవుద్ది కదా. ఎందుకంటే ఈ స్టోరీ ఎక్కడైనా చేయొచ్చు, ఈ స్టోరీ ఎక్కడైనా జరుగుద్ది. సో యునానిమస్గా ఇప్పుడు మాకు ప్రతి చోట ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది కదా. సో 10 రూపీస్ ఇన్సిడెంట్ ఏదో ఒకటి ఉందంట, అది ఏంటది? 10 రూపీస్ మీ చిన్నప్పుడు? 10 రూపీస్దా? అదేం లేదు, నేను ఒకసారి 10 రూపీస్ కొట్టేశా చిన్నప్పుడు. కొన్ని కాయింట్ లేవు అంటే మా ఫ్రెండ్స్ అందరి దగ్గర డబ్బులు ఉండేవి, నా దగ్గర ఉండేవి కదా, ఎందుకంటే మా ఇంట్లో నాకు ఇచ్చేవాళ్ళు కదా పాకెట్ మనీ. ఎందుకంటే మా ఇంట్లోనే స్కూల్ ఉండేది, స్కూల్ తర్వాత ఇంటికి వచ్చేసేటువంటి, ఇంకా మీకేం ఖర్చు ఉండదు, ఇంట్లో ఉండదు కదా. సో ఇది ఆప్షన్ ఇచ్చేది కాదు, మా ఫ్రెండ్స్ దగ్గర ఉండేవి. సో నేను చాలా పూర్ బాయ్ అని నాకు ఫీలింగ్ ఉండేది అప్పట్లో. సో ప్రిపేర్ 10 రూపీస్ ఉంటే అది నాకు చాలా పెద్దగా అనిపించి అది తీసేసుకున్నా. తర్వాత మా నాన్న మా పని మనిషిని అడుగుతున్నాడు ఏమైంది అని, అక్కడ పెట్టే కదా కాయిన్స్ ఏమైనాయి అది నామేమో నాకు తెలియదు అది అంటుంది, మాకు భయం వేసిన తర్వాత అది అని చెప్పి అప్పటికే చాక్లెట్ కొనుక్కున్నా, మళ్ళీ వెళ్ళి వాటి డబ్బులు తీసుకున్నా అన్నట్టు. తీసుకుంటే ఆ 10 రూపీస్ నాకు వద్దు అదే కావాలని ఆ కాయిన్లో ఎతికి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను అన్నట్టు. తర్వాత మళ్ళీ అది చూస్తే మా డాడీకి ఏంది వాట్స్ హ్యాపెనింగ్ అంటే తా చెప్పి అన్నాడు. అంటే నేనే తీసాను అంటే ఎందుకు అని అంటే డబ్బులు లేవు నా దగ్గర అంటే, ఓహో నువ్వు అంత పూర్ బాయ్ అని ఫీల్ అవుతున్నావా అని చెప్పి అప్పుడు ఇచ్చాడు తర్వాత డబ్బులు. అండ్ స్టార్టింగ్ మీ కెరియర్లో అంటే కొత్తలు రావడానికి కొంచెం టైం పట్టుద్ది, నీకు ఈ ఛాన్స్ ఇస్తాను నువ్వు ఇలా చెయ్యి కొంచెం డబ్బులు పెట్టు అని కొన్ని కొంతమంది చేస్తూ ఉంటారు, అలాంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో ఏమన్నా ఎదురయ్యా? చాలా అది నాకు తెలిసి యాక్టర్ అవుదామని వచ్చిన ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. యాక్టర్ అయ్యాక ఒకరికి హైయెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకంటే అందరు ఎక్కడ పోయినా ఆ టెక్నీషియన్స్ కన్నా కూడా డైరెక్టర్ కన్నా కూడా ఒక చిన్న సైజ్ యాక్టర్కి అందరికన్నా ఎక్కువ ఫేమ్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా సరే రానేది ఒక యాక్టర్కే ఉంటుంది, చిన్న సైజ్ యాక్టర్ అయినా సరే, ఏదో చిన్న కమీడియన్ అయినా సరే, ఏదో ఒక ప్లేస్లోకి వెళ్తే ఆయన గుర్తుపట్టేస్తుంటారు, అందరు సెల్ఫీలు అడుగుతుంటారు. సో యాక్టర్కి హయ్యెస్ట్ రికగ్నిషన్ ఉంటుంది, కానీ అవ్వక ముందు ఆఫీసులు తిరిగే టైంలో వాడిని అందరికన్నా చీప్గా చూస్తారు. నేను ఇప్పుడు ఏదో
కెమెరా అసిస్టెంట్ అలా అవుదామని వచ్చాను అనుకో, సరే నెక్స్ట్ సినిమాకి పెట్టుకుంటా ఏదో అంట డైరెక్షన్ అని అనుకో. ఇప్పుడు లేవు చూద్దాం అన్న కథలుంటే చెప్పు అలా ఏదో ఒకటి మాట్లాడతారు. నేను నేను ఆర్డర్ అవుదాం అంటే ఓ వేషాల కోసం వచ్చావా ఇల్లు పక్కకి నిల్చో అంటారు. ఇది రూల్ అది 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 బేసిక్గా ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు తెలియదు. వై డోంట్ దే రెస్పెక్ట్ ద క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్ అని. ఏ ఏ మూవీ ఆఫీస్లో ఓ యాక్టర్ లాగా వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. ఐ మీన్ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నా. సో ఆ టైంలో అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలామంది ఉంటారు మన కోరికని, బికాజ్ నువ్వు బాగున్నావు హైట్ ఉంది అది ఉంది అసలు నువ్వు పెడి నువ్వు ఉంటే అసలు మిగతా హీరోలు అందరు లైట్ అయిపోతారు నిన్ను నేను చేస్తాను అది అని చాలామంది ఆశ చూపిస్తారు. ఆ టైంలో అవును అని కరెక్టే అనిపిస్తుంది. అండ్ సో సినిమా స్టార్ట్ చేస్తున్నాం అదని కూడా ప్రొడ్యూసర్ అంటే అప్పుడు అంతా సెట్ అయిపోయింది మా దగ్గర ఏదో 1 lakh ఏదో బ్లాక్ అయినాయి అది నువ్వు అరేంజ్ చేయించేస్తే ఇమీడియట్గా 2 రోజుల్లో ఇచ్చేస్తాం అది అంట. మనం అప్పుడు ఇంట్లో అంత అడగలేము పాకెట్ మనీ అంతా ఏదో కొంచెం ఇస్తారు ఆడ ఫ్రెండ్కి ఈ ఫ్రెండ్కి ఫోన్ చేసి అక్కకి ఫోన్ చేసి అట్లా సేవ్ చేసి ఏదో ఇస్తాం. తర్వాత 4 రోజుల తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది 3 రోజులు చేసి ఆగిపోతుంది మళ్ళీ చెప్తాం చెప్తాం అంటారు తర్వాత ఎంత ఫోన్ వేస్తారు అట్లా అంటే చాలా చాలా ఒకసారి సగం షూటింగ్ అయిపోతుంది. అంటే దే ట్రై టు ఎక్స్ప్లాయిట్ దిస్ థింగ్ కోరికని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తారు వాటన్నిటిని. అంటే అవన్నీ తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూలలో చెప్పుకోవడానికి బాగుంటాయిలే కానీ బట్ అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే పేరెంట్స్ చెప్పింది నిజమా మనకి కాన్ఫిడెన్స్ అంటే ఏం అవ్వకపోయినా పర్లేదు ఇంకా ఛాన్స్ పర్లేదు ఇప్పుడు కాకపోతే తర్వాత వస్తుంది అనిపిస్తుంది. కానీ మనం ఏదో మనీ అదంతా తీసుకెళ్ళి ఇచ్చి అలా అయిపోతే భయం వేసేస్తుంది అవునా మనం ట్రై ఇదంతా మనకి సెట్ అవ్వదేమో ఇండస్ట్రీ అంతా మనం పనికిరామేమో ఇదంతా వీఆర్ దిస్ ఇస్ నాట్ ఫర్ అస్ మేబీ అన్నట్టు ఆ భయం క్రియేట్ అవుతుంది. అలా ఆనందం అది ఎవరైనా. అండ్ పూరి జగన్నాథ్ గారు ఆఫీస్ చుట్టూ కూడా తిరిగారంట అది నిజమే తిరగలేదు సార్ తెలిసిపోతూ ఉంటాయి. సో అన్న ఒకసారి ఎప్పుడో ఒక గారు కలిసారు అన్నట్టు ఒక పార్టీకి వెళ్ళినప్పుడు కలిస్తే వాళ్ళు మా అక్క కజిన్స్ వాళ్ళందరూ ఆయన్ని అడుగుతూ ఉండే మా తమ్ముడు అండి చూడండి ఏమన్నా చాలా ఇంట్రెస్ట్ అది ఇది అని ఆయన ఏదో ఇబ్బంది పడతారు ఏంటి నాకు ఇవ్వ అన్నాడు. అప్పుడు వెళ్ళి సార్ వీళ్ళందరూ మీరు మళ్ళీ ఇలా అంటున్నారు మీరేమీ ఇబ్బంది పడకండి ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు నన్ను పెట్టి సినిమా ఎందుకు తీస్తారు నాకు తెలుసు ఎలాగో చేయరు మీరు నన్ను పెట్టి కానీ నేను ఒక 3 సినిమాలు హిట్ ఇచ్చిన తర్వాత 4వ సినిమా మీరే నాకు కథ చెప్తారు అప్పుడు చేద్దాం మన ఇద్దరం అని అన్న అంటే అప్పుడు ఆయనకు నా డైలాగ్ నచ్చి యాక్ట్ చేసుకొని సరే ఒకసారి ఆఫీస్కి రా కలుద్దాము అని అన్నారు అన్నారే వెళ్ళిపోయారు. నేను అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ అనౌన్స్ చేస్తే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అనౌన్స్ చేస్తాను షార్ట్ ఫిల్మ్ చేసుకొని వెళ్దాము ఆయన దగ్గర చూపిద్దాం అది అని చెప్పి చేసుకొని తర్వాత అలా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నా అన్నాడు. అంటే సెక్యూరిటీ గార్డ్ ఆపేసాడు ఆపేసే కిద్దరు జారి అంటే సార్ బులాయాము జయ అన్నాడు. ఆయన రోజుకు కొంతమందికి చెప్తాడు పోరా అని అంటే లేదు వెళ్తాను తర్వాత తిరిగి ఆ రోజు తిరిగిన తర్వాత ఆయన లేట్గా ఎప్పుడు వస్తే వాళ్ళు రానిలేదు. తర్వాత నెక్స్ట్ రోజు అప్పుడు జ్యోతిలక్ష్మి సినిమా షూటింగ్ అవుతుండే జ్యోతిలక్ష్మి సినిమా సెట్కి వెళ్ళిపోయా నెక్స్ట్ రోజు పొద్దున్నే సెట్కి వెళ్ళిపోయి సరే ఎప్పుడు కలిసే గుర్తుందంటే ఆయన గుర్తులేదు. ఆయన పని పాపం పిలిచి మాట్లాడారు కానీ మాట్లాడి అసిస్టెంట్ డైరెక్టర్ పిలిపించి నెంబర్ ఏమైనా రోజు ఏమైనా రోల్స్ ఉంటే చెప్తాను సార్ రోల్స్ కాదు సార్ హీరో అయితే నేను చేస్తాను నవ్వి సార్ వెళ్ళిపోవాలి అన్నాడు. తర్వాత షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విన్ అయ్యాము అది ఆ షార్ట్ ఫిల్మ్ నా లైఫ్ నా ఇష్టం అని సాక్షి ఆయన కాంటెస్ట్ విన్ అయితే అప్పుడు అప్పుడు లోపలికి ఎంట్రీ దొరికింది అన్నట్టు. అప్పుడు వెళ్ళి అక్కడ కొంచెం వెళ్ళి కలిసి అనేసి ఇట్ డజంట్ వర్క్ అంటే నాకు తెలియదు ఇట్ డజంట్ వర్కౌట్ విత్ బిగ్ డైరెక్టర్స్ లైక్ దాట్ వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ గారిని మహేష్ పంపెట్టి నన్ను తీయలేరు కదా నన్ను పెట్టి తీయరు కదా వాళ్ళకి లాజిస్టిక్స్ అన్నీ ఉంటాయి కదా ఐ డి నాట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఎట్ దట్ టైమ్ మేబీ అంత ఈడియట్లా బిహేవ్ చేసా అప్పుడు ఆయన ఆపోజిట్ ఎందుకంటే నాకు బేసిక్గా ఆయన అంటే పిచ్చి బాగా ఎప్పటికన్నా పూరి జగన్ గారి సినిమాలో హీరోలా చేయాలి అదొక పిచ్చి నాకు సో ఆ పిచ్చితోనే అలా చేశా. చూసారా పూరి జగన్నాథ్ గారు RX100 చూసుంటారు ట్రైలర్ అయితే చూసారు కలిసి చూపించాను చూసారు బాగా అన్నారు ఎంజాయ్ చేశారు చెప్పాను ఇలాగో గుర్తుంది అన్నారు. తర్వాత చూసారా చూడలేదా ఇంకా తెలియదు మరి అని అంటే ఫోన్ చేసి అడగలేక చూసారా లేదా అని బట్ వాళ్ళ అబ్బాయి అయితే చూశారు ఆకాష్ ఆకాష్ చూశారు ఆకాష్ చెప్పారు బాగుంది అని. సో మీకు గుర్తుందో లేదో ఫస్ట్ ప్రేమతో మీ కార్తీక్ ఒక మన ఇంటర్వ్యూ చేసాం అప్పుడు గుర్తుంది ఎందుకు గుర్తులేదు అది రిలీజ్ కూడా చేయలేదు అది కూడా గుర్తుంది. చేశారు చేశారు బ్రో చేశారు చేయలేదు నేను ఎట్లా చూసా ఎందుకంటే నాకు యాక్చువల్లీ నీ ఇంటర్వ్యూ నచ్చింది అందరికన్నా నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో అప్పుడే కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నట్టు తర్వాత ఇప్పుడు చూశాను దొరుకుతుంది అని ఉందా ఇంటర్వ్యూ ఉందా అంటున్నారు నేను మొన్న కూడా చూశాను. అవునా అతను చూస్తే సో అయితే దాంట్లో ఒక క్వశ్చన్ అడిగాను రోజుకి ఒక 10, 20, 100, 150 మంది హీరోలు వస్తుంటారు మీకు నిలబడే కాన్ఫిడెన్స్ ఉందా అని అడిగాను. సో ఇవాళ ప్రూవ్ చేసి దానికి నేను ఆన్సర్ ఏమి ఇచ్చాను
డెఫినెట్గా నిలబడతాను, నమ్మకం నాకు ఉందని అన్నారు. నా నమ్మకం మీద నమ్మకం ఉంది, నాకు నా ఇష్టం మీద నమ్మకం ఉంది, నా క్వాలిటీస్ మీద కాదు. ఎందుకంటే నాకు నా క్వాలిటీస్ ఎంతో తెలీదు, నేను అవ్వగలనా లేదా తెలీదు. కానీ నేను ఆ విషయాన్ని చాలా బలంగా కోరుకుంటున్నా. చిన్నప్పటి నుంచి నాకున్న ఒకే ఒక కోరిక అది. ఆ కోరిక మీద నమ్మకం ఉంది నాకు. ఎప్పటికన్నా ఇది కాకపోతే అది కాకపోతే ఎప్పటికన్నా అయ్యే చచ్చిపోతాను అని చెప్పారు. అవునవును. సో ఇప్పుడు మొత్తానికి ప్రూవ్ అయింది. ఇంకా ఇక్కడ ఒక సినిమాకే ప్రూవ్ అయిపోయినట్టేనా? అవనే ఇంకా ఇంకా మంచిగా 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 వస్తాయి. సో ఇక్కడ కాకుండా ఇంకా ఇంకా బిగ్ స్టేజెస్కి వెళ్ళాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి నెక్స్ట్? లేదండి, ఇది యాక్చువల్లీ కొంచెం అటు ఇటుగా హిట్ అయ్యి ఉంటే, నార్మల్గా అయ్యి ఉంటే ఈజీ అయ్యేది. నెక్స్ట్ ఇది అయింది, నెక్స్ట్ ఇంకో జానర్ చేద్దాం అది దాన్ని. బట్ ఇంత హ్యూజ్ హిట్ అయిపోయింది, నెక్స్ట్ దాని ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. సో ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ నెక్స్ట్ ఏంటి, లైక్ ఇట్లాంటి క్రేజీ ప్రాజెక్ట్ రావాలి అని. అండ్ సర్ప్రైజింగ్లీ మూవీ సింగిల్ స్క్రీన్స్లో చాలా బాగా హిట్ అయిపోయింది. ఫస్ట్ డే నుంచే హౌస్ఫుల్ కలెక్షన్స్, అదో పెద్ద పెద్ద సినిమా, పెద్ద హీరో సినిమా లాగా అసలు ఫుల్ వీలలు వేసుకుంటూ గోలలు వేసుకుంటూ సినిమా చూస్తూ అంత కనెక్ట్ అయిపోయారు. అంటే నాకని కాదు సినిమాకి. సో నేను నెక్స్ట్ది కూడా ఆ రేంజ్లో అది సాటిస్ఫై చేయగలగాలి. నేను ఏదో ఓకే ఇలాంటిది ఒక డిఫరెంట్ ఏదో ట్రై చేద్దాము అంటే, ఒకవేళ ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఆ బాగానే చేశాడు అంటారు. బట్ ఇది చూసాక ఆఫ్టర్ వాచింగ్ RX100లో నా పర్ఫార్మెన్స్, నా ఎంత లేవ ఇంటెన్సిటీ అవి ఇవన్నీ చూసి వాళ్ళంతా ఓన్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఏమన్నా తగ్గి కొంచెం తగ్గినా సరే బాగాలేదు అనేస్తారు. సో ఎందుకంటే ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ అయి ఉంది కాబట్టి. సో దీన్ని మించి ఉండాలి నెక్స్ట్ చేసేది ఏమన్నా. సో అది చాలా టఫ్ అయిపోతుంది నాకు. నేను స్క్రిప్ట్స్ వింటా ఉన్నాను, ఆఫర్స్ వస్తూ ఉన్నాయి అది. బట్ ఏ ఇంకా 100% ఏది ఫిక్స్ అవ్వలేకపోతున్నా. ఐ బీన్ లిజనింగ్ ఒక నెల రోజులు టైం, అన్ని స్క్రిప్ట్స్ విని 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 ఒక నెల రోజుల్లో ఏదో డిసైడ్ చేసుకుందాం అన్నట్టు అనుకుంటున్నాను. పెద్ద టాస్క్ అయిపోయింది, పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. రీసెంట్గా ఏ మూవీ చేశారు, ఏది బాగా మీకు అనిపించింది, బాగా బాగా నచ్చిన మూవీ చూసిందా? యాక్చువల్లీ ఈ మధ్య ఈ రీసెంట్గా మరీ రీసెంట్ చూడలేదు. ఆఫ్టర్ RX100 అయితే ఏ మూవీ చూడలేదు. బిఫోర్ కుదరలేదు కాబట్టి. బిఫోర్ RX100 మహానటి. ఓ పిక్ మహానటి అన్నీ చూస్తా. సంజు సంజు చూశాను అని బేసిక్ బాగా నచ్చిందండి. మహానటి బాగా ఎక్కువ నచ్చి. సో నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది బ్రో. ఇక్కడతో కాకుండా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ కొట్టాలి. అప్పుడప్పుడు ఇలాగ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి మాకు ప్రతిసారి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.